చూడండి, మూడవ నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూసి, తన పని వారితో మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేను నా చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరల మీ దేవుని మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కత్తెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమిటి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నానని చెప్పాను. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అక్కడ అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచింది. అప్పుడు అబ్రహాము తన కుమారుడిని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన కుమారుని వెనితీయక లేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక కనబడుతున్న కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిని అర్పించాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం చూచుకొనునని నేటి వరకు చెప్పబడను. దేవుడు వాక్యం దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు తండ్రి. ఓ ఇంతవరకు సహోదరి సహోదరులుగా కూడి ఈ నామాన్ని పాటల ద్వారా మహిమపరిచారు, ఘనపరిచారు ప్రభువా. ఓ యొక్క పునరుద్ధానము దినమునందు ప్రభువా నీ సన్నిధిలో ఈ విధంగా కూడి ఆరాధించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఓ మరలా మరొకసారి సహోదరులు కలుసుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. ఓ దేవ ప్రభు, ఇప్పటి వరకు నేను పాటల ద్వారా మహిమపరిచాము, నేను గణపరిచాము ప్రభువా. మా స్తుతుల యొక్క సింహాసన పైన నువ్వు ఆశీర్వాదాలు అయ్యావని నేను నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో దేవ, నీ వాక్య భాగం వెళ్తా ఉన్నాం. ఇది ఆదికాండ 22 నుంచి ప్రభువా కొన్ని వచనాలు మేము చదివినాం ప్రభువా. వాక్యం అనువాదకుని నీవై ఉన్నావు, ఈ వాక్యం ఆశీర్వదించే వాళ్ళు నీవై ఉన్నావు. ఒకసారి యొక్క వాక్యం ఆశీర్వదించావు, నువ్వు అభిషేకించావు ప్రభువా. మరొకసారి మా జీవితాల మీద అభిషేకించమని ప్రభువా. ఓ దేవ, మిమ్మల్ని అడుగుచి ఉన్నాం తండ్రి. ఓ దేవ, నీ కృపయతకు మేము వస్తా ఉన్నాం తండ్రి. నువ్వు నేర్చుకునే పిల్లలుగా మేము ఉన్నాం ప్రభువా. ఓ దేవ, పసి బోరులుగా మేము ఉన్నాం ప్రభువా. ఈ వాక్యం తెలియజేసే స్థానంలో మేము వచ్చినాం తండ్రి. దేవ, నీవే మా జీవితాల్లోకి వచ్చి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఓ ఈ వాక్యంకి ఎవరు అనువాదకులు లేరు ప్రభువా. నీ పరిశుద్ధాత్మయే అనువాదకుడు అయినావు తండ్రి. నీవే మా జీవితాల్లోకి వచ్చి ప్రభువా. ఓ దేవ, ఈ గొప్ప అనువాదం మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. ఆల్రెడీ ప్రభు నీ ప్రవర్త ద్వారా మాకు అనువాదం ఇచ్చావు. అదే అనువాదము ప్రభువా, ఇంకా లోతైన సంగతులు నీ పరిశుద్ధాత్మ వచ్చి మమ్మల్ని లోతుగా నడిపించను గాక. ఏ పరిశుద్ధాత్మ అయితే ఇక్కడ బోధిస్తా ఉందో ప్రభువా, అదే పరిశుద్ధాత్మ నేరుగా ఓ దేవ నీ యొక్క కుమారులు కుమార్తెలతో మాట్లాడను గాక, నీ యొక్క కుమారులు కుమార్తెలతో దర్శించను గాక. వారి యొక్క హృదయ నాభి లోనికి నీ వాక్యము దూరును గాక తండ్రి. ఓ ప్రభువా, ఆటంక పరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులను, దయపు శక్తులను, క్రీస్తు వేరే ఆత్మలన్నిటినీ, చీకటి శక్తులన్నిటినీ యేసు క్రీస్తు నామంలో అవన్నిటినీ పాతాలను బంధిస్తున్నాం తండ్రి. ఓ ప్రభు, నీ వాక్యము వెల్లుట తోలనే
వెలుగు కలుగునని నీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభువా. ఓ మా జీవితంలో నీ వాక్యం వెలుగు తోడని ప్రభువా. ఓ మా హృదయాల్లో వెలుగు కలుగును గాక, ఓ ఒక ప్రత్యక్షత కలుగును గాక. నీకు అప్పగిస్తూ సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామంలో ఓ మీరే మహిమ ఘనత ప్రభువు పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరు కూర్చున్నాం అండి. దేవునామం సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభునేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయం మన వాక్యంలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ మనం చూసాం అబ్రహాం జీవితంలో, హల్లెలూయా, అబ్రహాం జీవితంలో మూడు కార్యాలు చూసాం. ఎంతమందికి జ్ఞాపకం ఉందండి? అబ్రహాం జీవితంలో 12 అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు నీతికరణించాడు. హల్లెలూయా. 12 అధ్యాయంలో నీతికరణ జరిగింది. నీతికరణ అనగా బయటికి పిలువబడ్డాం. అబ్రహాం అక్కడ బయటకు పిలువబడ్డాడు. అక్కడ బయటకు పిలువబడిన తర్వాత ఒక వాగ్దానం పొందుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత మరలా 14 అధ్యాయం 13 అధ్యాయంలో శుద్ధీకరణ చేస్తా ఉన్నాడు. దేవుని నామ మహిమ కొరకు గాక 15 అధ్యాయం అంతా కూడా శుద్ధీకరణ జరుగుతూ ఉంది. 17 అధ్యాయంలో దేవుడు ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుని నామ మహిమ కొరకు గాక. ఇప్పుడు ఏ విధంగా అబ్రహాము నీతికరణ శుద్ధీకరణ పరిశుద్ధాత్మ గుండా అబ్రహాం నడిపించాడు. ఈ కాలం యొక్క ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రహ్మ కూడా ఆ విధంగానే నీతికరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు విలియం బ్రహ్మ కూడా నడిపించాడు. హల్లెలూయా. ఏ అనుభవాలు అయితే అబ్రహాం కలిగి ఉన్నాడో యేసుక్రీస్తుతో, అదే అనుభవాలు యేసుక్రీస్తుతో విలియం బ్రహ్మ కలిగి ఉన్నాడు. దేవుని నామ మహిమ కొరకు గాక. ఖచ్చితంగా ఆయనకి ఈయనకి ఏ మాత్రము కూడా పోల్పోలేకుండా దేవుడు ఇద్దరు వ్యక్తులను కూడా ఒకే వ్యక్తిగా నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులు మారచ్చు కానీ దేవుడు మారడు. దేవుని యొక్క క్రియలు కూడా మారవు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారడు, ఆయన స్వభావం కూడా ఎప్పటికీ మారడు. హల్లెలూయా. దెయ్యము తన స్వభావాన్ని మార్చుకోదట, దేవుడు తన స్వభావాన్ని మార్చుకోడట. దేవుడు ఎన్నప్పుడు కూడా ఒక కార్యాన్ని చేసి అబ్బాయి ఇది సరికాదు ఇంకోటి చేద్దామని మనసు మార్చుకునేవాడు కదా ఆయన. ఆయన ఎల్లప్పుడు కూడా ఏదైతే మొట్టమొదటిగా ప్లాన్ గీశాడో అది చివరి వరకు కూడా అదే జరుగుతుంది. మొట్టమొదటిగా ఒక వ్యక్తిని ఎలా స్వస్థపరిచాడో చివరి వ్యక్తిని కూడా అలాగే స్వస్థపరిచాడు. ఆయన మొట్టమొదటిగా ఒక వ్యక్తిని ఎలాగైతే రక్షించాడో చివరి వ్యక్తిని కూడా అలాగే రక్షించాడు. హల్లెలూయా. ఆయన కార్యాలు ఎల్లప్పుడు కూడా మారుకుండవు. ఆయన లక్షణాలు ఎప్పటికీ మారుకుండవు. ఒక ఆత్మను గుర్తించినప్పుడు మనం ఇలాగని గుర్తించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పరిస్థితులు బట్టి మారిపోయేవాడు కాదైనా. ఖచ్చితంగా ఎలాగైతే విలియం బ్రహాం జీవితంతో కదిలాడో అబ్రహాం జీవితంతో కూడా అలాగే కదిలాడు. ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. దేవుడు విలియం బ్రహాంతో ఏ విధంగా కదిలాడని మనం చూసామండి. అబ్రహాం జీవితంలో ఎలాగైతే భార్య ద్వారా ఒక ఊరు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. భార్య ద్వారా గుర్తు తెచ్చుకున్నాడు. భార్య ద్వారా గుర్తు తెచ్చుకుని అతను అబీమెలెకు చేతిలో తన భార్యను పెట్టాడు. వెళ్ళొద్దన్న ప్రాంతం వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి అతను ఐగుప్తు దేశంలో ఉన్న అబీమెలెకు చేతిలో తన భార్యను పెట్టాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ విలియం బ్రహాం కూడా దేవుడు చేయొద్దన్న పని చేసి దేవుడు తన సువార్త పరిచర్యకు ఆహ్వానాలు పలికితే, అనేక మంది సేవకులు వచ్చి అతను ఆహ్వానిస్తే, అతనికి వాక్యం బోధించి అనేక ఆత్మలను విడిపించడానికి అతనికి ఒక మార్గం తెలిస్తే, ఆ ద్వారం తెలిస్తే, ఆ ద్వారాన్ని పట్టి అక్కడ పెట్టుకుని భార్య మాట అత్తగారి మాట వినేసి అవన్నీ కూడా మూటగట్టి పక్కన వేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో అబ్రహాం యొక్క ఆ యొక్క ప్రణామం యొక్క కార్యాన్ని బట్టి, వాక్యం యొక్క అవిధేయతను బట్టి అతను తన భార్యను అభిమేలికైన సాతాను చేతులు పెట్టవలసి వచ్చింది.
హల్లెలూయా. వాక్యమును ఆటంకపరిచినందుకు దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. వాక్యాన్ని విడిచిపెట్టి తన సొంత పనిలో నిమగ్నమైన విలియం బ్రన్హాం కూడా దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. విలియం బ్రన్హాంని సరి చేశాడు వాక్య పరిచయకు వాడుకోవడానికి. దానికి అడ్డొచ్చిన తన భార్యను కూడా ఎక్కలేదు, దేవుడు తీసేసాడు. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా మన జీవితంలో చాలా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇది. ఎల్లప్పుడు కూడా వాక్యానికి ఏదైనా ఆటంకం ఉన్న ఎడల ఆటంకాన్ని బట్టి మనం ఆ వాక్యం ముందుకెళ్ళక మనం విన్నప్పుడు కూడా ఆగిపోకూడదు. హల్లెలూయా. ఆటంకాలు వస్తాయి, చాలా చాలా ఆటంకాలు వస్తాయి. వర్తమానం ముందుకు వెళ్ళాలంటే శరీరం సహకరించదు, లేకపోతే ఇంట్లో భార్య లేకొచ్చు, లేకపోతే తల్లి లేకొచ్చు, లేకపోతే బంధువులు లేకొచ్చు, లేకపోతే చుట్టుపక్కల అందరూ కూడా లేచిపోవచ్చు. రకరకాల కార్యాలన్నీ మనం ముందు ఉంటాయి. సాతాను వాక్యమును ముందుకు వెళ్ళడానికి వెళ్తున్నామంటే వెనకాల చాలా అడ్డదారులు వేస్తారు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో కల్లా అతి చిన్న దేశమా? ప్రపంచంలో కల్లా అతి చిన్న దేశం ఏదంటే ఇజ్రాయెల్ దేశం. ఇది కొండ పైన దావీదు మహారాజు ఆ యొక్క కొండ పైన కట్టాడు, పర్వతం పైన కట్టాడు. దాన్ని యెరూషలేముని మొత్తం కొండ పైన కట్టాడు. దాన్ని ఒక చిన్న క్యూబ అనుకుంటే విత్తిన్ నిమిషంలో 5 నిమిషాల్లో దేశం కనపడదు. అంత చిన్న దేశం అండి ఇజ్రాయెల్ దేశం. కానీ ఈ యొక్క దేశాలన్నింటిలో ముస్లిం కంట్రీస్ ఉంటే ఆ ముస్లిమ్స్ కంట్రీలో అతిపెద్ద దేశం ఏదంటే రష్యా. ప్రపంచంలో కల్లా అతిపెద్ద భూభాగం ఉన్న దేశం ఏదంటే రష్యా. దాని తర్వాత ఇరాక్ ఉంది, దాని తర్వాత ఇరాన్ ఉంది. ఇలా మొత్తం ఇంచుమించు 58 దేశాలకు పైగా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. పాకిస్తాన్ కలిపి, కజకిస్తాన్ కలిపి, అన్ని కంట్రీ కలిపి ఇంచుమించు 57 దేశాల వరకు ఉన్నాయి. హల్లెలూయా. 57 దేశాలు కలిపి అనేక సార్లు ఇజ్రాయెల్ దేశాన్ని తుత్తునిగా చేయడానికి ప్రయత్నం చేశాయి. హల్లెలూయా. అసలు దేశాన్ని ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి కూడా పరిస్థితులన్నీ చుట్టూ పెట్టేసి ఆ దేశాన్ని ఇన్నిసార్లు పతనం లేకుండా చేయాలని అనేక మార్లు 58 దేశాలు కూడా ఏకమైనాయి. హల్లెలూయా. దేవుని మహాకృప ఏంటంటే ఇన్ని దేశాలు ఇంత పెద్ద భూభాగాలు ఉండి, ఇంత జనాభా ఉండి, ఇన్ని ఎంత మిలిటరీ ఆయుధాలు కలిగి ఉండి, బాంబు స్క్వాడ్ కలిగి ఉండి, వారు ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని టచ్ కూడా చేయడం కూడా అవకాశం. ఎందుకో తెలుసండి, దాని వెనక ఉన్న దేవుని యొక్క జ్ఞానం, దాని వెనక ఉన్న దేవుడే ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఉండి ఆ చిన్న దేశాన్ని అక్కడ నిలబెట్టుకుని ముందు తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. మనము ప్రపంచానికి అంతటికంటే చాలా చిన్న వ్యక్తులుగా కనిపించవచ్చు. అసలు అడ్రస్ లో కూడా సరిగ్గా కనిపించకపోవచ్చు మనం. హల్లెలూయా. వధువు అంటే వధువు అడ్రస్ కూడా సరిగ్గా ఎవరికి తెలియదట. అంత చిన్నగా వధువు మీద సాతాను మొత్తం ప్రపంచాన్ని అంతా ఏకం చేసి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం ఎలాగైతే దేశాలన్నీ కలిసి ఎలాగైతే ఏకమై అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో అన్ని దేశాలు ఏకమైన ఇజ్రాయెల్ దేశాన్ని టచ్ కూడా చేయడానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ బాంబులు ఎత్తడానికి మా చెల్లెలు కూలిపోతున్నాయి. హల్లెలూయా. 5000 రాకెట్లు వేసేసి మొన్న హామస్ వాడిని వెతికి 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 చంపేశారు. మరలా ఇరాన్ మొన్న ఇంకో 5000 పంపించింది. అయినా కానీ ఒక్క బాంబు కూడా, ఒక్క రాకెట్ కూడా, ఒక క్షిపణి కూడా దాని మీద పడలేదు. వారి మధ్యలో ఉన్నది ఏంటంటే ఐరన్ డోమ్ ఉంది. అసలు ప్రపంచంలో ఎవరికి ఆ టెక్నాలజీ లేదు. ఆ ఐరన్ డోమ్ అక్కడ పెట్టుకుని ఆ ఐరన్ డోమ్ ఏం చేస్తుందంటే ఆకాశం మధ్యలో ఆ గురు పెట్టినప్పుడే నేను స్కాన్ చేసేది. వాళ్ళు అక్కడ గురు పెట్టు కానీ ఇది పలానా ప్లేస్ లో పడాలని అక్కడ గురు పెట్టినప్పుడు ఇక్కడ చేయాలి. అది అలా మధ్యలోకి వచ్చినప్పుడు ఇది వెంటనే ఇంకోటి మధ్యలో కూల్చారు.
హల్లెలూయా. నిజంగా అంత టెక్నాలజీ శారీరకంగా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఇస్తే ఈ యొక్క వధువుకి ఏమి ఇచ్చాడంటే ఆ డోమ్ ఐరన్ ఏంటంటే పరిశుద్ధాత్మ అంటది. ఆ యొక్క ఐరన్ డోమే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ శత్రువు అక్కడ ఎప్పుడైతే గురి పెట్టాడో ఆ గురిని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గమనించిందో నేరుగా పరిశుద్ధాత్మ అక్కడ వరదదు. దానికి కావలసిన శక్తి దేవుడు వధువుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇంత బలము బలాగ్యము మన ఇక్కడ పక్షాన ఉన్నప్పుడు మనం దేని భయపడలేక చాలా మంది లెగుస్తారండి, చాలా మంది ఇబ్బంది పెడతారు, అన్ని విధాలు వేసిపోతారు. కానీ కాసేపు కొంచెం ఓపు పడితే మనం దేవుడి కార్యం చూస్తాం. దేవుడు నాకు మహిమకరుడు గాక. ఖచ్చితంగా ఈ యొక్క విలియం బ్రన్హం ఆయన తన జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అసలు దేవుణ్ణి తెలుసుకునే వ్యక్తి కాదు అతను. విలియం బ్రన్హం అసలు దేవుణ్ణి తెలుసుకోలేదండి. దేవుడు అంటే బాధపడేవాడు, దేవుడు అంటే ఎవరన్నా చెప్తే ఇష్టపడేవాడు కాదు. అలాగుండే వ్యక్తి తన సొంత కుటుంబంలో అలా అన్నీ చనిపోయాడు. ఆ సొంత కుటుంబంలో అన్నయ్య ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు ఆలోచనలో పడిపోయాడు, ఈ చచ్చిపోయిన మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు, ఈ చచ్చిపోయిన మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు, నాకులోకి వెళ్ళాడా, పాత పరలోకం వెళ్ళాడా. ఇంత అందంగా ఉండేవాడు, ఎంత చక్కగా ఉండేవాడు, ఎంత సాక్షిసక్యంగా ఉండేవాడు, ఎంత కలివిడిగా ఉండేవాడు, ఇతను ఏదైనా చనిపోతే నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పి చాలా విలియం బ్రన్హం తన ఆకలితో ఉంటే ఇతను కొడుకు మార్చుకున్నారు అని పెట్టేవాడు ఆయన. హల్లెలూయా. స్కూల్కి వెళ్తే పేలలు పంచేవారు, పంచితే ఈ అన్నయ్య ఏం చేసేవాడు అంటే మెల్లగా కొన్ని పాలలు అందులో వేసేసి నాకు నేను నాకు ఇయ్య పంచావని తినేసేవాడు. తమ్ముడు ఆకలి చూసేవాడు, అసలు తమ్ముడు యొక్క ఆకలిని పట్టుకుని అతనికి ఇతను మూడొంతులు ఇస్తే ఒక అంతు తమ్ముడికి ఇచ్చేసి రెండొంతులు తినేవాడు. హల్లెలూయా. చాలా ప్రేమించేవాడు అనమాట విలియం బ్రన్హం. ఆ కుటుంబం అంతట్లో గట్టిగా ఎక్కువగా విలియం బ్రన్హం ఇష్టపడి ప్రేమించి అతను ముందుకు తీసుకెళ్ళింది ఎవరంటే అన్నయ్య. అయితే ఎప్పుడైతే ప్రాబ్లం, ఇతనేమో కౌబోయ్ అంటే గేదెల మేపడ వెళ్ళిపోయాడు అనమాట. ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఏం ఉద్యోగం అంటే గేదెల మేపు ఉద్యోగం. ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే అక్కడ ట్రైనింగ్ అవుతున్నాడు. ఇతను గుర్రాలు ఎక్కి స్కేటింగ్ చేద్దాం అనుకునే ఆ శక్తికి గుర్రాలు ఎక్కాలంటే కొన్ని డాలర్లు కట్టాలి. ఓటు లేక ఈయన ఏం చేసేవాడంటే ఆ యొక్క గేదెలు మేపడానికి వెళ్ళి ఆ ఓనర్లు ఎవరు లేనప్పుడు గేదెలు ఎక్కి టోపీ ఎక్కి గుర్రంలో వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. ఇలాంటి ఆ యొక్క కార్యాలు అక్కడ చేస్తా ఉన్నప్పుడు ఇతనికి లెటర్ వచ్చింది అనమాట, టెలిగ్రామ్ వచ్చింది, అలా అన్నీ చనిపోయాడు. అప్పుడు ఇతను దేవుడి కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుడు అనే ప్రశ్న అప్పుడు పడింది. అప్పుడు పడిన తర్వాత మొత్తం మీద ఒక అమ్మాయి అతన్ని తీసుకుంది, లవ్ చేసింది, ప్రేమించింది. అతను ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయే చర్చికి తీసుకెళ్ళడం, అతన్ని ఎంతో ఈ అమ్మాయిని ఎంత గాఢంగా ప్రేమించేశాడంటే ఇంకా అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అన్న స్థితిలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చాలా వర్ణిస్తాడనమాట. మీరు జీవిత చరిత్ర చదివితే అందులో ఆ యొక్క భార్యను వర్ణిస్తాడు ఆయన. మెడ నుంచి తలక నుంచి అన్ని కూడా వర్ణిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట. నిజంగా భార్యలు పొగడాలంట అలాగా. హల్లెలూయా. అలా పొగ కొంతమంది ఏం చేస్తారంటే జీవితంలో అలవాటు అయిపోతుంది కదా, ఇంకంత మొండు వైఖరి ఏం తెలీదు. హల్లెలూయా. కానీ ప్రతిసారి ప్రవక్త చెప్తున్నాడండి, స్త్రీల యొక్క వీక్నెస్ అంటే ఏంటంటే పొగడత. ఎవరు పొగిడితే వాళ్ళు వచ్చి చూడడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఆ పని తన భర్త చేయాలన్నాడు ప్రవక్త. ఎవరికో అవకాశం ఇవ్వకూడదు, అది తన భర్త మాత్రమే చేయవలసిన పని ఖచ్చితంగా. అందుకే యేసుక్రీస్తు కూడా మీరు పరమగీతాలు చదవండి. పరమగీతాలు చదివితే దేవుడు ఎలా పొగుడుతున్నాడు తన భార్యని తెలుస్తుంది. హల్లెలూయా. చదువుదాం ఒకసారి. ఎందుకో నన్ను ఎలా నడిపించాడు మరి, నేను మెసేజ్లోకి వెళ్ళాలి కానీ నా టర్న్ అవుతుంది ఎందుకో. దేవుని కృప మరి మీరు దేనికోసం ఆశీర్ ఎదురు చూస్తున్నారు నాకు తెలియదు. దేనికోసం ప్రార్థించారు చూడండి. మనం పరమగీత చదువుదాం. పరమగీతాలు 2 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చదవండి. నేను షారోను పొలంలో పూయము పూయు పుష్పము వంటి దానను
లోయలో పుట్టు పద్మము వంటి దానిను బలురక్కస చెట్లలో పద్మ బలిపద్మము కనబడినట్లు ఆయన పొగడతో చూడండి ఎలా ఉన్నాయో. యేసు క్రీస్తు యొక్క పొగడతలు తన భార్య నుంచి ఎలా పొగుడుతున్నాడు చూడండి. అంటే లోయలో పుట్టు పద్మము వంటి వాడు దానను బలురక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలందరిలో నా ప్రియురాలు కనబడుతుందన్నాడు. హల్లెలూయ. తన ప్రియురాలు తప్ప ఇంకెవరు కనబడకుండా తన భర్తడి. హల్లెలూయ. చూడనా, అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియులు ఎట్లున్నది ఈమె ఆయన పోగుతుంది. హల్లెలూయ. అక్కడ ప్రేమ కనబడుతుంది. ప్రేమలో నుంచి ఇటువంటి కవిత్వాలు వస్తాయి. యేసుక్రీస్తు ఒక కవిత్వం రాస్తాడు మీద. హల్లెలూయ. ఎందుకంటే మనకి చూసి చూసి విని విని బలహీనతలు బట్టి పొగడతలేం రావు. ఎప్పుడు తిడదామని చూస్తాం మనం. హల్లెలూయ. చూడండి ఒకసారి చదవండి. అతని ఫలము నా జీవకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయేను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ఆమేన్. హల్లెలూయ. ఏ ప్రేమ? పరిశుద్ధాత్మ. అది ప్రేమ. అది ఒక ధ్వజంగా నిలబడిందంట. ఆయన విందుశాలకు వాక్యపు విందులకు తీసుకెళ్లిపోతా ఉన్నాడు. ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి ఆమె ప్రేమ తట్టుకోలేక యేసుక్రీస్తు ప్రేమ తట్టుకోలేక మూర్చిల్లిపోతుందంట. అంటే అంత ఎక్కువగా యేసుక్రీస్తు ఆమె ప్రేమిస్తున్నాడు. ప్రేమ తట్టుకోలేక కలుగురు వెళ్ళిపోతుందంటే ఎంతగా ప్రేమించుంటాడు ఆయన. ఒకసారి మీరు చూడండి, దేవుడు నా మహిమగలను గాక. చాలా మంది స్త్రీలు బాధపడతారు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను అల్లగంటాడు, నన్ను ఇల్లగంటాడు, నన్ను అర్జీ ఎత్తాడు, ఇచ్చేస్తాడు అని చాలా మంది రకరకాలుగా చాలా బాధపడతా ఉంటారు. హృదయాలు నలుగుపోతా ఉంటారు. ఎవరికి ఆ బాధలు చెప్పుకోలేరు. హల్లెలూయ. కొంతమంది ఇంకా వాళ్ళు తట్టుకోలేక చెప్పేస్తారు, కానీ ఆ చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వెటకారంగా తీసుకుంటారు. వాళ్ళు ఇంకో పది మంది చెప్తారు, అలా ఆయన అంటే ఇలా చేస్తాడంటే ఇలా అంటాడంట అలా చేస్తాడంట. వీళ్ళేమో ఆమె ప్రేమగా ఓదార్చరు. వీళ్ళు ఇంకో పది మంది చెప్తారు. హల్లెలూయ. చూడండి, యేసు క్రీస్తు ఎలా ప్రేమిస్తున్నాడంటే తన భార్య మూర్ఛల్లో పోయినట్లుగా, అంటే కళ్ళు తిరిగి పడిపోయినంతగా ప్రేమ యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. హల్లెలూయ. ఉన్నది మీరు పొగడతలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా యజ్ఞమంత చదువుకున్నాను, టైం సరిపోదు. హల్లెలూయ. లేదా నాకు పొగడతం రాదండి, నాకు అటువంటి స్వభావం లేదండి, నాకు అటువంటి ఉద్దేశం లేదండి, నాకు రాదని అసలు పొగడతం అని అనుకోండి, మీ యజ్ఞం చదివండి అడ్జెట్గా. హల్లెలూయ. ఈ అధ్యాయం చదివేసి జాగ్రత్తగా మీరు ఈ పొగడతలన్నీ నేర్చుకోండి. నేర్చుకుని చక్కగా మీరు మీ యొక్క భార్య దగ్గర మీరు అప్లై చేయండి, మీ భర్త దగ్గర మీరు అప్లై చేయండి. ఆ యొక్క పొగడతలో నుంచి ఆ ప్రేమను రానివ్వండి. ఆ జీవితంలో చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ కుటుంబాన్ని ఐక్యతగా తీసుకొచ్చే ఒక సాహసం మీరు చెయ్యాలి. హల్లెలూయ. దేవుని నామ మహిమ కొలను గాక. ఇంకా చూడండి, ఇంకా మనం ముందుకెళ్దాం. లేపకయు కలవరపరచకయు నుండునని మిమ్మును బ్రతిమాలుకొంచున్నాను, ఆలకించుడి, నా ప్రియుని స్వరము. అది స్వరం కోసం ఎదురు చూస్తుంది ఈమె. స్వరం కోసం ఎదురు చూస్తుంది. ఎందుకు ఆ స్వరం కోసం ఎదురు చూస్తుంది? నిజమైన భార్య అంటండి, లోబడే భార్య అంట. అతను వేసే బలహీనతలో, లేకపోతే అతను అతను మాట్లాడుతున్న మాటలో, లేకపోతే అతను చేస్తున్న తీరు అది చూడదట. నిజమైన భార్య అతని స్వరానికి లోబడుతుందట. హల్లెలూయ. ప్రేమించే భార్య ఎప్పుడు కూడా భర్త యొక్క స్వరాన్ని వింటది. భర్త ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్థం చేసుకుని ఆ యొక్క ప్రేమను బట్టి ఆ యొక్క స్వరాన్ని లక్ష్యం చేసి ఆ భర్త ఏమని చెప్తున్నాడో దాని ప్రకారంగానే చేస్తుంది. ఆయన ఇంకొకటి చెప్తే ఇంకొకటి చేయదు. హల్లెలూయ. ఇప్పుడు ఆ స్వరాన్ని లక్ష్య పెట్టే భార్యను భర్త ఆ విధంగా ప్రేమిస్తాడు.
దేవుడు నాకు మహిమ కొరను కాక కింది కదా ఆవిడ ఎలా పొగుడుతుందో చూడండి, ఆవిడ పొగుడుతుంది చూడండి, ఆయన పొగుడుతుంది చూడండి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు స్వరానికి లోబడకుండా, మీ భర్త మాట వినకుండా, మీ భర్తను లెక్క చేయకుండా, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను గౌరవించట్లేదు, నా భర్త నన్ను చూడట్లేదు అనే మాట మీరు మాట్లాడకూడదు. హల్లెలూయ. మీరు ఎప్పుడు ఆ నింద చేయాలంటే, ఎప్పుడు ఆ కార్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలంటే, నీవు స్వరానికి లోబడినప్పుడు. దేవుడు నాకు మహిమ కొరను కాక. ఇక్కడ పరమగీతాల్లో భార్య భర్తల మధ్యలో ఐక్యత ఏ విధంగా వస్తుందంటే, కేవలం స్వరమునకు లోబడినప్పుడు. చక్కగా వివరాలన్నీ కూడా సొలొమోను మహారాజు, ఎందుకంటే అతను ఒక్కటే 2, 3, 4 కాదని 1,000 మంది స్త్రీలతో పడ్డాడు. హల్లెలూయ. 1,000 మంది స్త్రీల భార్యలతో పడి తట్టుకోలేక అతను ఒక సామెతల గ్రంథం అంతా రాసేసాడు, పరమగీత రాసేసాడు, ప్రసంగంత రాసేసాడు. ఆ ప్రసంగంత రాసి ఏం రాసాడు తెలుసండి? భూమి మీద అంత శూన్యం, అంత వ్యర్థం అంటే మొదలెట్టాడు. అన్ని బాగా చూడటం మరి హల్లెలూయ. దేవుడు నాకు మహిమ కొలను కాక. ఒక భార్యతో ఇక్కడ ఎగరపోతున్నారు జనాలు, 1,000 మంది భార్యతో ఏమీ ఇక్కడ చెప్పండి. హల్లెలూయ. కానీ చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి, ఇంకా వ్యర్థం అంటే మొదలెట్టాడు. కానీ నిజమైన ప్రేమను ఏ విధంగా అలవర్చుకోవాలో, నిజమైన జీవితాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలో ఇతను ఇక్కడ సులభమని నేర్పిస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కొలను కాక. చూడండి, ఇంకా కొంచెం ఎదురుకు వెళ్ళండి, మనం కొంచెం ఎదురుకు వెళ్దాం. 8 చదవండి, 5:8. నీ ముసుగుండా నీ కన్నులు గుబ్బ కనువలే కనబడుచున్నాయి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకమందను పోలి ఉన్నది. ఆహా, ఏం వర్ణనండి, ఎప్పుడన్నా కూడారు మీరు అలాగా? భాష గారు ఏం చెప్తారు, మా బాధలు మేము తట్టుకోలేకపోతే మళ్ళీ పొగడతలు మళ్ళీ. హల్లెలూయ. చూడండి, అంటే మనకి మార్గదర్శి ఎవరండి? పరిశుద్ధాత్మ అయ్యున్నాడు, యేసుక్రీస్తు అయ్యున్నాడు. మరి యేసుక్రీస్తు వెళ్ళిన దారిలో మనం వెళ్ళదు సార్? వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. దేవుడు నాకు మహిమ కొలను కాక. చూడండి, సరే పళ్ళును కూడా కొరకలేదు ఆయన, కడగబడి అప్పుడే పైకి వచ్చి ఉన్నదై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనగా సుఖముగానున్న గొర్రెల కడుపులను పోలి ఉన్నది, నీ పెదవులు ఎరుపు నూలను పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు ఉన్న నీ కనతలు ఇచ్చిన దానిమ ఫలము వలె. అబ్బబ్బా, చూడండి 5:8 నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛలినవిని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. అందరికి చెప్తుంది, నా భర్త నా పైన చూపించే ప్రేమ చేత నేను కళ్ళు తిరిగి కిందడిపోతున్నానండి. ఎంత అద్భుతమైన ప్రేమ నిజంగా ఆయన కరుపరుస్తున్నాడంటే, నిజంగా ఎంత ప్రేమ ఉంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తి కోసం చనిపోయి కొరడ దెబ్బలు తిని బానిసల బ్రతుకుతూ ఉంగులు ఉంచుకుంటూ పిడుగుద్దులు తింటూ ఎందుకంత భయంకరంగా అయిపోతున్నాడు ఆయన? ఎందుకని మీ కళ్ళు తిరిగి అడిపోతుంది? ఎందుకంత కళ్ళు తిరిగి అడిపోయి అంత ప్రేమ అతను చూపిస్తూ ఉన్నాడు? అసలు ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా అంతగా ప్రాణాన్ని అర్పించుకొని కొరడా దెబ్బలు తిని ఆ యొక్క భయంకరమైన ఉమ్ము వేయించుకొని భయంకరమైన నిందలు వేయించుకొని ఒక పరిశుద్ధుడు సర్వశక్తి గల దేవుడు ఏమి తెలియని ఒక అనామకుడు వలె అక్కడ చనిపోవడం అసలు ఏమాత్రము సాధ్యం అవుతుందా ఒక మనిషికి? ఏమాత్రము అవుతుందా?
అంటే అంత ప్రేమ తట్టుకోలేక ఆయన కళ్ళు తిరిగి అడిపోతుందంటే అంత ప్రేమ ఆయన కల్లవరలో ఆ విధంగా చూపిస్తా ఉన్నాడు ఆయన. దేవుని మెమ్మగలనుగా. అలాంటి వ్యక్తి అంత ప్రేమ చూపించి ఆయన తన భార్యని ఏ విధంగా పొగుడుతూ ఉన్నాడో చూడండి. స్త్రీలలో అధిక సుందరి వెగుదాన వేరే ప్రియుడు కన్నా నీ ప్రియుడు విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నందుకు వాళ్ళు అడుగుతున్నారు చెలికెత్తలు. ఏం నీ ప్రియుడు ఉన్న స్పెషాలిటీ? అందరికంటే అందరిలో పురుషుడు వంటి పురుషుడు కాదా? అందరి అంటే అందరిలాగా ఉండే భర్త మీ భర్త కాదా? అందరికంటే ఉండే మగవాళ్ళలో మీ మగవారు కాదా? ఏంటి అతనిలో స్పెషాలిటీ? ఎందుకు అంతగా ఇంతగా చెప్తున్నావు? అంత కళ్ళు తిరిగి పడిపోయి అంత ప్రేమ నీలో ఉందని ఏ విధంగా చెప్తున్నావు అని వాళ్ళు అడుగుతున్నప్పుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక వృక్షము వలె. హల్లెలూయా. మా ఇంటి కాడ ఒక స్త్రీ ఉందండి. ఏదన్నా గొడవ వచ్చి ఒక దెబ్బ వేసాడంటే వెంటనే రోడ్డు మీద ఎడిపోతాడు. రోడ్డు మీద ఎడిపోయి మొదలెడతాది, నీ కాళ్ళు ఎడిపోనా, నీ చేతులు ఎడిపోనా, నువ్వు అలాగే అయిపోనా, నీ అలాగే అయిపోనా అని చెప్పేసి మొదలెడతాడు. హల్లెలూయా. అంటే ఒక బాధ ఆమె జీవితంలో కలిగినప్పుడు, ఒక శ్రమ ఆమె జీవితంలో కలిగినప్పుడు తన భర్త ద్వారా, ఆమె ఇష్టపచ్చిన ప్రేలాపన ఆమె ప్రేలుతుంది. హల్లెలూయా. అతను కూడా తన నోటికొచ్చినట్లుగా ఇష్టానుసారిగా మాట్లాడతాడు. కానీ నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన గృహంలో, నిజమైన క్రీస్తు కలిగిన గృహంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు పొగుడుకుంటూ యేసు క్రీస్తు యొక్క ప్రేమ కుటుంబాల్లో పరిపూర్ణంగా అలవర్చుకునేదే పరిశుద్ధాత్మ. దేవుని మహిమకొలను గాక. చాలా మంది గృహాల్లో ఉన్న పక్కింటోళ్ళు, ఆ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ముందింటోళ్ళు సాక్ష్యం ఇస్తారు, అయ్యి బాబు వాళ్ళ కుటుంబమా, తెల్లారితే రోడ్డు మీద ఉంటారు వాళ్ళు, తెల్లారితే భయంకరంగా ఉంటారు అని చెప్తారు. హల్లెలూయా. కొంతమందికి ఎలాంటి సాక్ష్యం ఇస్తారండి, వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారండి, పౌరుల్లో ఉంటారు, చిలకా గోరింటలా ఉంటారు. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. దేవుని నామం మహిమ కొలను గాక. ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రేమ అనేది మన మధ్యలో ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఈ విధంగా కట్టబడుతుంది. దేవుడు కుటుంబాన్ని కడుతున్నాడు, ఏ విధంగా కడుతున్నాడు అంటే అలా పొగుడుకుంటూ కడుతున్నాడు. ఆయన పొగుడుకుంటూ కడుతున్నాడు. భార్య తప్పు చేస్తారండి, ఖచ్చితంగా తప్పు చేస్తారు. వాళ్ళని ఎలా కరెక్ట్ చేస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి ఏడు నక్షత్రము తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతును. నువ్వు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటి వినియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలలేదని. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి, తప్పుని ఎత్తి చూపెడుతున్నాడా? ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ నేను తప్పు చెప్పే ముందు ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నాడు. నీ సహనం నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ యొక్క కష్టం నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు ఎంతగా కష్టపడి నా నామాన్ని సహించావో, అపోస్తులు దొంగ అపోస్తులు వస్తుంటే వాళ్ళని ఎలా ఎదిరించావో ఇవన్నీ కూడా నాకు తెలుసు. హల్లెలూయా. అన్ని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడుతుంది, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని, నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమి ముందేమో పొగిడేశాడు, ముందు బాగా పొగిడాడు. ఆ పొగడుతున్న ఈయన చెప్పే తప్పు కూడా పట్టుకోవట్లేదు ఆమె.
హల్లెలూయా. ఈయన తప్పు ఏంటో చెప్తుంటే ఇప్పుడు ఆమె ఆ తప్పుడు చూడట్లేదు కానీ ఆ పొగడితే చూపుతుంది. హల్లెలూయా. ఇది సరిచేసే పద్ధత. దేవుని మహిమ కొరను గాక. ముందు ఆమెను పొగిడి తర్వాత ఆమె తప్పులు చెప్పాలి. ఆమె యొక్క పరిస్థితి ఎందుకు ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తుందో చెప్తే అప్పుడు ఆమె ప్రేమ పూర్వకంగా ఇష్టపూర్వకంగా దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడతారు. దేవుని నామ మహిమ కొరను గాక. చదవదామండి. దేవుని నామ మహిమ కొరను గాక. ఓకే, ఈ సమయంలో మా వాక్యంలోకి వెళ్ళిపోదాం. శుద్ధీకరణ ద్వారా, నీతికరణ ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిజం అబ్రహాముకి ఇచ్చాడు. 17వ అధ్యాయంలో ఎలీషద్దాయిగా వచ్చాడు. ఇప్పుడు 22వ 18వ అధ్యాయంలో దేవుడు ఒక శరీరధారిగా వచ్చాడు. శరీరధారి వచ్చి ఎలోహిము అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఎలోహిము ప్రత్యక్షమైన తర్వాత 22వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 8వ అక్కడ 4వ వచనంలో ఆ యొక్క ఇస్సాకుని బలిగా ఇమ్మన్నాడు. ఆ బలిగా ఇవ్వడానికి ఇస్సాకును తీసుకుని అబ్రహాం మోరియా పర్వతంపైకి వెళ్ళాడు. ఈ మోరియా పర్వతంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు ఆ యొక్క ఇస్సాకును కట్టి ఆ యొక్క బలికి సిద్ధపరిచి ఆ కత్తిల మీద పొడుకుబెట్టాడు. కత్తిల మీద పొడుకు పెట్టక ముందే ఈ యొక్క ఇస్సాకు ఆ కొండపైకి ఎక్కుతూ తండ్రిని అడుగుతూ ఉన్నాడు, తండ్రి ఇలా వెళ్తున్నాం కదా, బలికి కత్తిలు సిద్ధంగా ఉన్నాయి, కత్తి రెడీగా ఉంది, అన్ని సిద్ధంగా ఉన్నాయి, మళ్ళీ బలి గొర్రెది అన్నాడు. గొర్రెలు ఏదని అడిగినప్పుడు ఈ యొక్క అబ్రహాం ఏమన్నాడంటే యెహోవాయీరే అని చెప్పాడు. హల్లెలూయా. యెహోవాయీరే అని పలికాడు. యెహోవాయీరే అని ఎప్పుడైతే ఆ యొక్క అబ్రహాం పలికాడో ఇస్సాకు మరలా కూడా మరలా మాట్లాడాల. ఇస్సాకు మాట్లాడలేదు. మళ్ళీ వెంటనే అతను ఏం చేశాడంటే జాగ్రత్తగా ఆ యొక్క కొండపైకి వెళ్ళాడు. ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత ఇస్సాకును పట్టుకుని చేతులు కడుతున్నాడు, కాళ్ళు కడుతున్నాడు, అన్ని కట్టి ఆ యొక్క కట్టెల మీద పడుకోబెట్టాడు. హల్లెలూయా. అప్పుడు కూడా ఇస్సాకు మాట్లాడతలేదు. అప్పుడు కూడా ఇస్సాకు మాట్లాడతలేదు. అప్పుడు ఆ యొక్క ఎప్పుడైతే అబ్రహాము ఆ యొక్క దేవుని తలుచుకొని కత్తి పైకి ఎప్పుడైతే ఎత్తాడో ఎత్తిన మరుక్షణము ఆ యొక్క దేవదూత వచ్చి చేతులు పట్టుకుంది. చేతులు పట్టుకున్న మరుక్షణం అబ్రహామా అబ్రహామా నువ్వు ఎత్తిన కత్తి తెచ్చుకో, ఎందుకంటే నీవు కుమారుడి కంటే ఎక్కువగా దేవునికి వాల్యూ ఇస్తున్నావని దేవుని ప్రేమిస్తున్నావని మాకు అర్థమైంది, అందుచేత నువ్వు ఎత్తిన కత్తి తెచ్చొద్దని చెప్పేసి దేవుడు అబ్రహామును ఆ కత్తి ఆ యొక్క చేయి పట్టుకుని ఆపేశాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనంలో అప్పుడు ఆయన చిన్నవాణిగా చేయవేయకము, అతనిని ఏమి చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఈయకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడింది. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అప్పుడు అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అనే పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును. ఇక్కడ దేవుడు 22వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇస్సాకు బలి ఇచ్చాడో ఆ బలి ఇచ్చిన మరుక్షణమే ఆ యొక్క అబ్రహాము ఒక యథార్థ పురుడని, అన్నిటికంటే దేవుణ్ణి అతిగా ప్రేమించేవాడని దేవుడికి అర్థమైన మరుక్షణమే ఆ యొక్క అబ్రహామునుకు యెహోవా ఈరే గారు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. యాక్చువల్గా విమోచన గ్రంథంలో 7 విమోచన నామాలు ఉన్నాయి. విమోచన గ్రంథంలో 7 విమోచన నామాలు ఉన్నాయి. ఒకటి యెహోవా ఈరేగా ఉన్నాడు ఆయన. యెహోవా ఈరే అంటే యెహోవాయే చూచుకొడని అర్థం. ఆయన యెహోవా షమ్మాగా ఉన్నాడు. యెహోవా షమ్మా అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం. ఆయన యెహోవా రఫాగా ఉన్నాడు. యెహోవా రఫా అంటే ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు ఆయన. దేవుడు మహిమ కొలను గాక. ఇప్పుడు ఆయన ఆ విధంగా 7 విమోచన నామాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు 7 విమోచన నామాల్లో విమోచన ఇవ్వడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. ఇప్పుడు యెహోవా ఈరేగా దేవుడు తన కొరకు ఒక బలిని సిద్ధపరచుకున్నాడు. మనము వెనుకకు వెళ్ళి
అబ్రహాం గురించి కొంచెం తెలుసుకుందాం. ఆ వాగ్దానం చేయబడింది అబ్రహాం అన్నాడు. అబ్రహాం యొక్క సంతానముగా మనము మారినప్పుడు మాత్రమే మనము రక్షణ పొందగలము. కారణం అబ్రహాము మరియు అతని సంతానముకు మాత్రమే ఆ వాగ్దానం ఇవ్వబడింది. సోదరులారా, అది నిజమంటారా? అబ్రహాము మరియు అతని తర్వాత అతని సంతానమునకును. ఇప్పుడు వెనుకకు వెళ్ళి ఆదికాండం 12:1 మనం చూస్తే అక్కడ అనేక మంది దాని కింద గుర్తు పెట్టుకుంటున్నారు. ఆదికాండం 12 మనము మొదటిసారిగా అబ్రహామును కలుసుకుంటాము. మరియు దేవుడు అబ్రహామును పిలిచి ఉన్నాడు. అతను ఒక సామాన్యమైన మనిషి, బాబెలు గోపురం నుండి తన తండ్రితో దిగి వచ్చినవాడు, మరియు కల్దీల దేశంలో నివసించాడు. కల్దీల దేశంలో నివసించేవాడు, అతి మైదానంలో ఉన్న ఊరు అను పట్టణం. నిజానికి ఒక సామాన్య జీవితం జీవించాడు అబ్రహాము. ఏమని హల్లెలూయా. మరియు దేవుడు ఎన్నడైనా మాట్లాడడానికి ముందు అతనికి 65 లేక 75 వయసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ప్రజలకు అది ఒక చిన్న ధైర్యం ఇస్తా ఉంది. అది 14:34 యువదా 75 వయసు, మరియు శారా అతనికి సగ భాగము సహోదరి ఉన్నది. ఆమె 18 అబ్రహాము ఆమెను వివాహం చేసుకున్నాడు. మరి వారికి పిల్లలు లేరు. ఆమె గొడ్రలై ఉన్నది. అబ్రహాము ఫలించలేని వారిగా ఉన్నాడు. వారు పిల్లలు లేని వారిగా ఉన్నారు. ఆమెకు 65 మరియు అతనికి 75 ఇంచుమించు 15 వారికి గ్యాప్ ఉన్నది. ఈ 15 క్రితమే ఆమెకు ఋతుస్రావం ఆగిపోయింది. ఇప్పుడు ఆమెకు 65 కాబట్టి ఆమె గొడ్రాలుగా ఉన్నది. మరియు అతను ఫలించలేని వాడిగా ఉన్నాడు. అప్పుడు వారు పిల్లలు పొందే ఏ మాత్రము వారికి లేకుండా పోయింది. కానీ దేవుడు అతన్ని కలుసుకొని అతనితో మాట్లాడి అతనిని ఆశీర్వదించాడు. దేవుడు మహిమకొలును గాక. మరియు అతనికి ఒక నిబంధన కూడా ఇచ్చాడు. మరియు షారా ద్వారా అతడు ఒక బిడ్డను పొందబోచున్నాడని అతనికి చెప్పాడు. మరియు ఆ బిడ్డ ద్వారా తన విత్తనముల ద్వారా జనములకు ఆశీర్వదిస్తానని ఆయన చెప్పాడు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే దీని మీద కొంచెము ఉపదేశంలో నేను వెళ్ళాలి, కానీ వైరీచ్యం కొరకు అని నా భావం కాదు. మీరు గమనించినట్లయితే ఆ నిబంధన అబ్రహాముకు మరియు అతని సంతానము ఇవ్వబడింది. ఇప్పుడు సంతానములు కాదు, కానీ అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క సంతానము. మరియు లేఖనం చెప్తుంది క్రీస్తులో ఉన్న మనము వాగ్దానం ప్రకారము అబ్రహాం యొక్క సంతానమైంది, అతనితో పాటు వారసులమై ఉన్నాము. ఇప్పుడు నీవు ఏ విధముగా అబ్రహాం యొక్క సంతానం అవుతా ఉన్నావు? పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా నీవు క్రీస్తును తీసుకున్నప్పుడు ఆ విధముగా మాత్రమే నువ్వు అబ్రహాము సంతానముగా కాగలుగుతున్నావు. కారణం అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసము అది నీలో కూడా నాటబడుతుంది. ఏ విధంగా ఇప్పుడు మనం అబ్రహాము సంతానంగా ఏ విధంగా మారుతున్నామంటే, బైబిల్ పట్టుకున్నప్పుడు కాదు, లేకపోతే వాక్యం చదువుకున్నప్పుడు కాదు, లేకపోతే బాప్తిజం పొందినప్పుడు కాదు, లేకపోతే పాటలు పాడినప్పుడు కాదు. అబ్రహాము సంతానంగా ఏ విధంగా మారుతున్నామంటే, ఒక చర్చిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు కాదు, లేకపోతే ఒక డీకెన్ గానో, లేకపోతే ఒక పాస్టర్ గానో, లేకపోతే ఒక మేనేజర్ గానో అక్కడ ఉన్నప్పుడు కాదు. కానీ అబ్రహాము సంతానంగా మారేది దేవుడు నాకు మహిమ కలుగును గాక. అబ్రహాము సంతానం అవ్వాలంటే కేవలం క్రీస్తుని పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా తీసుకున్నప్పుడట అబ్రహాము సంతానంగా మనం మారుతాం. అంటే మనం ఏం పొందుకోవాలండి? అబ్రహాము సంతానం అవ్వాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకున్న తరువాతనే మనం అబ్రహాం సంతానంగా మారుతున్నాం. ఆయనలో ఉన్న విశ్వాసము, ఆయనలో ఉన్న విశ్వాసం అంట ఒక విత్తనం వలె మనం నాటబడుతున్నాం. ఎప్పుడు? పరిశుద్ధాత్మ బాప్తిజం మనం పొందుకున్నాము. ఇప్పుడు విశ్వాసము అది నీలో నాటుతుంది. ఇప్పుడు అబ్రహాము ఒక యూదుడని అనేక మంది ప్రజలు తలస్తారు. లేదు లేదు, అతడు ఒక యూదుడు కాదు, అతడు ఒక అన్యుడై ఉన్నాడు. కానీ ఇప్పుడు అబ్రహాము మరియు దాన్ని ఏకముగా చేసి మనం చెబుతాము.
అబ్రహాము మరియు అతని సంతానము వారి ద్వారా నిబంధన చేయబడింది. దేవుని మహిమగలం గాక. అసలు బైబిల్ అంతటికి అసలు అన్యజనులకు దేవుడు ఎందుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడంటే, అసలు అన్యజనులకి మొట్టమొదటిగా అంత ప్రాముఖ్యత ఇజ్రాయేల్ తప్పించేసి, ఇజ్రాయేల్ పక్కన పెట్టేసి, వారిని గుడ్డివారిగా చేసేసి అసలు అన్యజనులకే ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇచ్చాడంటే కేవలం అబ్రహాము బట్టి. దేవుని మహిమగలం గాక. అబ్రహాము అన్యజనులై ఉన్నాడు. ఇప్పుడు అతని యొక్క సంతానము అన్యజనులుగా ఉన్నది కాబట్టి దేవుడు ఇజ్రాయేల్ పక్కన పెట్టవలసి వచ్చింది, ఇజ్రాయేల్ గుడ్డివారిగా చేయవలసి వచ్చింది. వారు సింహాసనం కూర్చున్నదానికి బదులుగా సింహాసనం పక్కన కాపలదారులుగా మారిపోయారు. హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశం ఎలాగే మారిపోయిందండి? కాపలదారులుగా మారిపోయారు. 144,000 మంది ఏ విధంగా ఉంటున్నారు తెలుసండి? వధువుగా ఉన్నట్లా. వారు వధువుకి దేవుని యొక్క భార్యకు ఒక చిలికత్తెలుగా ఉంటున్నారు. పరిచారం చేసే పరిచారికలుగా ఉంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. రాణి పక్కన ఎలాగైతే ఉపనిపత్తులను ఏ విధంగా సేవ చేయడానికి అక్కడ పెట్టుకుంటారో, అలాగే అన్య జనుల్లో నుంచి ఏర్పరచబడిన దేవుని యొక్క భార్యకు ఈ యొక్క 144,000 మంది కూడా పరిచారికలుగా పనిచేస్తున్నారు. అదేంటి, బైబిల్ అంతా వారి కోసమే కదా మాట్లాడింది, ప్రవక్తలు అందరూ వారి కోసమే కదా మాట్లాడారు, బైబిల్ అంతా ఆది నుంచి అందం వరకు చూస్తే వారి కోసమే కదా కనబడుతుంది. కానీ వారు ఒక సింహాసనం పక్కన పరిచారకులు అయిపోయారు. కారణం అబ్రహాము యొక్క వాగ్దానం. దేవుడు నామ మహిమ కొలను గాక. దేవుడు యొక్క వాగ్దానాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నాడంటే, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నాడంటే, అతను చేసే బలి, అతను చేసే ఆరాధన, అతను చేసే కమిట్మెంట్ ఎంత అద్భుతంగా ఉన్నదంటే, దేవుడే ఆ యొక్క కమిట్మెంట్ కి దాసుడైపోయాడు. దేవుడు నామ మహిమ కొలను గాక. ఒక అన్యుడు కమిట్మెంట్ తీసుకుంటే అంత అద్భుతంగా ఉంటాడు. అందుకే దేవుడు అన్యుడు అంటే కనపడతా ఉన్నాడు. అన్యుడు దేవుడు అంటే కనపడేది, దేవుడే అన్యజనుడు అంటే పెడుతున్నాడు. వెతికి వెతికి పట్టుకుంటా ఉన్నాడు, నెతికి నెతికి వెతుకుతూ పట్టుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక నిబంధన అబ్రహాంకి దేవుడికి మధ్యలో ఉన్నది. ఆ నిబంధన ద్వారానే దేవుడు అబ్రహామును ప్రేమించాడు, అబ్రహామును ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి దేవుడు ఒక నిబంధన కూడా వేస్తా ఉన్నాడు. కుమారుడిని అర్పించడానికి కూడా వెనకంజ వేయలేనందుకు అబ్రహాముకి దేవునికి మధ్యలో ఒక నిబంధన ఉన్నాడు. ఒక నిబంధన వచ్చేసింది అక్కడికి. ఆ నిబంధన బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము మరియు అతని సంతానము కాబట్టి అబ్రహాము యొక్క సంతానం అని మనం చెప్పుకుందాం. ఎంతమంది క్రీస్తులు ఉన్నారు? ప్రతి ఒక్కడు మేము కూడా అబ్రహాం సంతానమే, మేము అబ్రహాం సంతానమే, మేము అబ్రహాం సంతానమే చెప్పుకుంటా ఉన్నారు. యేసు క్రీస్తు అక్కడ వచ్చినప్పటికీ నువ్వేమో మాకేమో బుద్ధులు నేర్పడానికి వచ్చావా, నువ్వేమో మాకు నీతులు నేర్పడానికి వచ్చావా, మేము కూడా అబ్రహాం సంతానమే, మేము కూడా అబ్రహాం సంతానం అంటా ఉన్నారు వాళ్ళు. మీరు అబ్రహాం సంతానం అయినప్పుడు మరి మీ తండ్రి క్రియలు మీరు ఎందుకు చేయట్లే? మీ యొక్క తండ్రి యొక్క క్రియలు మీలో ఎందుకు లేవు? మీరు అబ్రహాం ఏమో నన్ను చూడడానికి ఎంతో ఆశపడి ఆ సింధూర వనంలో ఆ యొక్క నేను వచ్చినప్పుడు నన్ను గుర్తించి పాలిచ్చాడు, వెన్నిచ్చాడు, నా కాలు కడిగాడు, నన్ను ఇంట్లోకి ఆహ్వానించాడు. హల్లెలూయా. ఇన్ని కార్యాలు చేసి నాకు శాస్త్రీయ నమస్కారం చేసి నన్ను ఏదో మన పిలిచాడు. మరి మీరేంటి దయమంటున్నారు నన్ను? పైగేమల్ అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారా? లేదు లేదు, మీరు మీ తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి ఎవడో తెలుసా? అబద్ధికుడైన లూసిఫరు. వాడు అబద్ధానికి జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధానికి జనకుడు ఆది నుంచి కూడా వాడు అబద్ధం ఆడుకుంటే వచ్చి మీరందరూ నాశనం చేశాడు వాడు. హల్లెలూయా. ఓ దేవుని నామం మహిమగొలను గాక. ఎంతమంది అబ్రహాం అని సంతానం అని చెప్పుకుంటున్నారండి, కానీ ఎంతమంది ఈరోజు క్రీస్తులో ఉన్నారు? క్వశ్చన్ వేస్తున్నాడు ప్రవక్త. ఎంతమంది అబ్రహాం సంతానం అని చెప్పుకొని చెప్పుకుంటే చెప్పుకున్నాడు మంచిదే, కానీ వారిలో ఎంతమంది క్రీస్తులో ఉన్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు? దేవుని నామం మహిమగొలను గాక. చూడనా,
మీ చేతులు ఎత్తండి. ఈ దీవించబడిన గ్రంథము ప్రకారము నీవు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నావు, మరియు మీరు సహవారసులై ఉన్నారు. దేవుడు తన ప్రజలకు సొంతముగా కలిగి ఉండటకు ఇచ్చట వాటన్నిటిలో మీరు అబ్రహాముతో వారసులై ఉన్నారు, మీరు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు. అప్పుడు అబ్రహాము యొక్క సంతానంగా నువ్వు ఉండుటకు గాను నువ్వు తప్పక అబ్రహాము యొక్క విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు నాకు మహిమ కొరను గాక. చాలా స్పష్టంగా సూటిగా దేవుడు ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటే సరిపోదు, కానీ అబ్రహాములోని విశ్వాసం నీలో ఉండాలని. అబ్రహాము యొక్క విశ్వాసం నీలో ఉన్నప్పుడే నువ్వు అబ్రహాము సంతానం అని చెప్పుకున్నావు. హల్లెలూయా. చూడండి, అప్పుడు అబ్రహాం యొక్క సంతానం ఉండటం గాను నీవు తప్పక అబ్రహాం యొక్క సంతానం యొక్క విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. మీకు అర్థమైందా? ఓ అర్థమైందని నేను నమ్ముతున్నాను. గమనించండి, ఇప్పుడు ఆ నిబంధన షరతులు లేనిదిగా అతనికి చేయబడింది. ఆదాము కూడా ఆయన నిబంధన చేశాడు, ఆదాముతో నిబంధన చేశాడు. ఏది ఇవ్వడానికి? అబ్రహాము వలె నిబంధన ఇవ్వడానికి ఆదాముతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు దేవుడు. ఆదాముతో ఎప్పుడైతే నిబంధన ఇచ్చాడో ఆదాము ఫెయిల్ అయిపోయాడు. నీవు దాన్ని చేసినట్లయితే నీవు దీన్ని చేస్తాను. మనిషి ఎల్లప్పుడూ కూడా దేవునితో చేసిన వాగ్దానము తన నిబంధనను ఎల్లప్పుడు కూడా ప్రదర్శన చేస్తాడు. ఒక నిబంధన ఆదాముతో చేశాడు, ఒక నిబంధన అబ్రహాముతో చేశాడు, కానీ ఆదాముతో చేసిన నిబంధన ఆదాము బద్దలు చేసేసాడు. ఇక్కడ చాలా మీరు గమనించాలండి, కొన్ని విషయాలు మీరు పట్టుకోవాలి. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న విషయాలు కొన్ని మీరు గమనించాలి. దేవుడు నాకు మహిమ కొలను కాక. మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఇక్కడ ఆదాము ద్వారా వచ్చే నిబంధన దేవుడు ఆదాముతో చేశాడు, ఆదాముతో చేసిన నిబంధన ఆదాము బద్దలు కొట్టేశాడు. కానీ ఈ నిబంధన మీరు దానిని చూస్తారా? అది షరతులు లేకుండా అబ్రహాముకు మరియు అతని సంతానముకై ఉన్నది. నీవు అది చేస్తే నేను ఇది అది కాదు. దాన్ని గమనించండి, అది బయట ప్రపంచంలో కాదు, కానీ అబ్రహాము యొక్క సంతానమునకు, అబ్రహాముకు మరియు అతని సంతానమునకు షరతులు లేకుండా చేయబడింది. నువ్వు చేస్తే నేను చేస్తాను అని కాదు, కానీ నీ కొరకు దానిని నేను ముందే చేశాను. అందుచేత దానిని ఈ యొక్క రోజు రుచి చేద్దాం. నిన్ను బాగు చేయటకు దేవుడు దిగొచ్చి మరొక ఆపరేషన్ నీకని చేయవలసిన అవసరం లేదు. ఆయన ఇదివరకే దాన్ని నిన్ను స్వస్థపరిచున్నాడు. మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత నుండి ఉన్నాం. నీవు ఇదివరకే స్వస్థత పొందేశావు. నీవు చేయవలసిన ఒకే ఒక పని కేవలం దాన్ని స్వీకరించడమే. నీవు దాన్ని లేచి అందుకొని పొందుకోపోయినట్లయితే నీవు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నావు. పొందకపోయినట్లయితే నువ్వు ఆదాము యొక్క సంతానమై ఉన్నావు. అప్పుడు మీరు దాన్ని నమ్మండి. మరి ఇదివరకే అది అక్కడ ఉన్నది, కాబట్టి దాని గురించి సందేహం లేదు. అది ఇదివరకే అక్కడ ఉన్నది, అది నీవై ఉన్నావు. ఓ మై, నాకు అది పొందాలని ఉన్నది. ప్రవక్త అడుగుతున్నట్టు నాకు అది పొందాలని ఉంది. అగ్నిని వెలిగించాక నా ఆశ కేవలం కుమ్మరించబడ్డం, తుపాకీ మందు మీద నిప్పును విసరడం చూడడం. చూడండి, నా భావం మీరు గ్రహించారా, గమనించారా? అది ఇదివరకే నీదై ఉన్నది, అది నీకు చెంది ఉన్నది. కారణం నువ్వు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నావు. నీవు పరిశుద్ధాత్మ పొందినట్లయితే నువ్వు ముద్రించబడి ఉన్నావు. నీవు చనిపోయి ఉన్నావు. దేవుని ద్వారా క్రీస్తునందు నీ జీవము దాచబడి ఉన్నది, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నావు. ఎంతకాలము? మరుసటి ఉద్యమం వరకుగా, విమోచన దినం వరకు నీవు ముద్రించబడి ఉన్నావు. ఎపిసి 4:30 ఇదే చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందుకు మీరు ముద్రించబడి ఉన్నారు. ఒక కారు ముద్రించబడిన ముందు ఒక బాక్స్ కారు, అది చక్కగా బిగుతుగా అక్కడ సమస్తము తప్పక కూర్చోవలసి ఉంది. ఆ కారణం బట్టి అనేక మంది పరిశుద్ధాత్మను పొందలేరు. దేవుని మహిమ కొందాక. ఇక్కడ రెండు నిబంధనల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తించండి, రెండు నిబంధనల కోసం మాట్లాడుతున్నాడు. ఒక నిబంధన ఆదాము యొక్క నిబంధన,
ఒక నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన. అబ్రహాంతో చేసిన నిబంధనకు షరతులు లేవు, ఆదాముతో చేసిన నిబంధనకు షరతులు ఉన్నాయి. షరతులతో కూడిన నిబంధన ఆదాముకు ఇచ్చాడు, షరతులు లేని నిబంధన అబ్రహాంకు ఇచ్చాడు. ఈ ఆదాముకి అబ్రహాంకి ఏంటి డిఫరెన్స్? ఈ నిబంధనకి ఆ నిబంధనకి ఏంటి డిఫరెన్స్? హల్లెలూయా. ఖచ్చితంగా మనం ముందుకెళ్దాం. కొన్ని విషయాలు మీరు గమనించండి. ఎంతో వదులుగా ఉన్నారు. పక్షిరాజు తన చిన్నపిల్లను ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళినట్లయితే ఆమె వాటిలో నుండి వదిలైన ఈగలన్నింటినీ తన రెక్కలను ఆడించడం ద్వారా చెరిగివేయను. వాటిని పైకి తీసుకుని పోవడం ముందు లేనిచో ఆ తలను విరగొట్టును. చూడండి, అబ్బో టైం చాలా 8:30 అయిపోయింది అప్పుడే. ఓకే, దేవుని మహిమ కొలను గాక. ఆశక్తిగా ఉన్నారా? ఓకే, పక్షిరాజు ఎన్నడూ కాకిలా ఎగరలేదు, కాకితో ఎగరలేదు. దేవుడు తన ప్రవర్తనను పక్షిరాజులతో పోల్చున్నాడు. కాకి వేరు, పక్షిరాజు వేరు. పక్షిరాజు పక్షిరాజే, కాకి కాకే. పక్షిరాజు ఎప్పుడు కాకితో సావాసం చేయకుంటాడు. ఎక్కడైనా చేస్తుందండి? అసలు ఇప్పుడు వరకు నేను చూడలేదు. అసలు పక్షిరాజు కాకితో ఎప్పుడు సావాసం చేయడట. అంటే నువ్వు పక్షిరాజు అని కాకితో తిరిగి అనుకో, పక్షిరాజు నేను చెప్తున్నావు అంటే నాకు అర్థమైపోతుంది. హల్లెలూయా. కాకులు ఎవరు? అవిశ్వాసులు. అవిశ్వాసులతో నువ్వు ఎప్పుడైతే తిరుగుతున్నావో పక్షిరాజు అని చెప్పుకోకూడదు. హల్లెలూయా. దేవుని నామ మహిమకరుడు గాక. దేవుని నమ్మని వ్యక్తిని, వాక్యాన్ని నమ్మని వ్యక్తిని, వాక్యాన్ని నమ్మని వ్యక్తితో నువ్వు ఎప్పుడు కూడా సహవాసం చేయకూడదు. పక్షిరాజు ఎప్పుడు కాగితే ఎగరదు, ప్రవర్తించదు కూడా. దేవుడు తన ప్రవర్తన పక్షిరాజులతో పోల్చాడు. ఆయనే స్వయంగా ఒక పక్షిరాజు అన్నాడు. ఒక కాకి ఎన్నడూ కూడా ఎగిరి పక్షిరాజును వెంబడించలేదు. ఓహో, ఒక గ్రద్ద దాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేసినట్లయితే అది గాలిలో ముక్కలైపోతుంది. సరే, నిత్యము ఒక పక్షిరాజు ఒక ప్రత్యేకంగా తయారు కాబడిన పక్షి. అంటే ఇక్కడ ప్రవర్తన మాట్లాడుతున్నాడంటే పక్షిరాజు అనగా పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి. దేవుని నామ మహిమ కొలను గాక. పక్షిరాజు అనగా ఎవరండి? పక్షిరాజు అనగా ఎవరు? పక్షిరాజు అనగా పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ లేని వారితో సహవాసం చేయదు. పరిశుద్ధాత్మ తిరిగి పరిశుద్ధాత్మనే కోరుకుంటారు. హల్లెలూయా. ఒకవేళ పరిశుద్ధాత్మ పొందుకున్న వాడితో పరిశుద్ధాత్మ లేనివాడు వెంబడించాలి, అలాగే ప్రవర్తించాలని కోరుకున్నాడు, మధ్యలో బద్దలైపోతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా బద్దలైపోతాడు, గాలిలో ముక్కలైపోతాడు. నిత్యంగా ఒక పక్షిరాజు ఒక ప్రత్యేకంగా తయారు కాబడిన పక్షి. కాబట్టి అది ప్రత్యేకమైన కన్నులను, పైకి పోవుటకు ప్రత్యేకమైన ఈకలను, అన్నింటికి పైగా పోవుటకు ఆ రీతిగానే దేవుని ప్రజలు చేస్తారు. దేవుని యొక్క పక్షిరాజు పిల్లలు వారు పైకి ఎక్కిపోతారు. మరి వారు అబ్రహాము యొక్క సంతానం తెలుసుకుంటారు. దేనినైనా వారు నమ్ముతారు. పరిస్థితులు ఎలాగైనా పిడికిన లెక్క కాదు. వారు భూమిపైకి వెళ్ళిపోతారు, భూమికి పైగా వెళ్ళిపోతారు. వారు వాతావరణంలో ఎంతో ఎత్తుగా వెళ్ళిపోతారు. ఓ, నీడలకు పైగా ఉన్న ఎత్తును నీతో సహవాసం నాకు ఇమ్ము, అది నిజం. నా పాదములు ఉన్నతమైన నేలపై నాటుము. ప్రభువా, నన్ను పైకి తీసుకొని పొమ్ము, విశ్వాసంతో నన్ను నిలబడనిమ్ము, పరలోకపు బల యొక్క భూమిపై నన్నుంచుము. నేను కనుగొన్న దానికంటే ఉన్నతమైన సమతులము, ప్రభువా ఉన్నతమైన భూభాగము నా పాదమును ఎత్తుము. పైకా పైకి ఎత్తుము. అబ్రహాము మరియు అతని సంతానము ఆ నిబంధనకు సంపూర్ణంగా షరతులు లేనిదై ఇద్దరికి అబ్రహాము మరియు అతని తరువాత అతని సంతానము ఇవ్వబడి ఉంది. ఇప్పుడు అది అద్భుతంగా ఉన్నది. దేవునికి మహిమ కొలను గాక.
చూడండి, అబ్రహాం యొక్క సంతానము ఇప్పుడు నిజముగా మనము దాన్ని కలిగి ఉండే వరకు ఏదో మనం కలిగి ఉన్నామని చెప్పవద్దు. మీరు చూడండి, అబ్రహాం యొక్క సంతానము ఒక దేవుని వాగ్దానము అబ్రహాం యొక్క సంతానం పట్టుకున్నప్పుడు ఏది జరిగినప్పటికీ లెక్క కాదు. నిలిచి ఉండటం పది అక్కడ ఉండవలేము, అక్కడ ఏది ఎన్నడూ వారిని కదిలించలేదు. మరియు అది ఆలస్యం చేసినట్లయితే వారు ఇంకా బలంగా మారుతారు. అబ్రహాం సంతానం అంటే వాగ్దానం లేట్ అయిపోయి బలంగా మారిపోతారట, కుంగుపోరు, ఇంకా బలంగా మారుతారట. అతడు సమయం అంతటిలో ఎక్కువ దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటాడు. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతనికి 100 సంవత్సరాలు మరియు ఆమెకు 90 సంవత్సరాలు వచ్చేసినాయి. ప్రియమైన దానా, ఎలా ఉన్నది అబ్రహాం? ఎంత అందంగా తన భార్య పిలుస్తున్నాడు చూడండి. అందుకే నేను ముందు నన్ను అక్కడ తీసుకెళ్ళాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దానా, ఎలా ఉన్నప్పుడు నీకు ఏమంటుంది? ఏ భేదము లేదు, అయినను దేవునికి మహిమ. ఎలాగైనా మనము దాన్ని కలిగి ఉన్నాం. ఆ బూట్ల మీద వస్తువుల మీద దుమ్ములు కొంచెం దురుద్దాం అంటే కొన్న వస్తువులు కూడా మనలో పూజట్టేసినాయి. హల్లెలూయా. దాన్ని దురుద్దంరా అన్నాడు. అది వచ్చిచున్నది నీకు ఎలా తెలుసు? చార అడుగుతుంది. దేవుడు ఆ రీతిగా చెప్పాడు, అది దాన్ని సర్ది వేస్తుంది. దేవుడు ఆ రీతిగా చెప్పాడు దాని గురించి అంతవరకే. ఇప్పుడు ఆ రీతిగానే అబ్రహాం యొక్క సంతానం ఉన్నది. మీరు అబ్రహాంతో వారసులై ఉన్నట్లయితే నీవు నా విధమైన విశ్వాసం కలిగి ఉంటావు. మీరు అబ్రహాం సంతానమేనా? ఆమేన్ అని మనం చెబుదాం. నిశ్చయంగా మనము అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాం. నిశ్చయంగా మనం అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినాడు ప్రవక్త? ఎందుకని సరిపోలుతున్నాడు? అంతసార్లు పలకవలసిన అవసరం ఏంటి? మనకు విశ్వాసం కలిగించి ఒప్పుకునే వరకు పలుకుతున్నాడు ఆయన. హల్లెలూయా. అపనమ్మకం లేకుండా దేవుడు మనకు సహాయం చేయనుగాక, అది నిజము. ఇప్పుడు సమస్తము సిద్ధంగా ఉన్నది, దాని కొరకు సిద్ధపరచబడినది. ఇప్పుడు అది Ephesians 2:12 ఉన్నది. ఇప్పుడు అది 17 దేవుడు అతనితో ఈ నిబంధన స్థిరపరుచుకున్నాడు. ఇప్పుడు అది ఎన్నో సంవత్సరాల క్రితము కాబట్టి ఒక దినమున దేవుడు అబ్రహాంతో మాట్లాడుచున్నాడు. మన చదువు లాస్ట్ వీక్ 15 ఒక నిబంధన కూడా ఉంది, ఒక నిబంధన దొరుకుతా ఉంది. ఖండముల మధ్యలో ఎప్పుడైతే యొక్క పరిశుద్ధాత్మ మధ్యలో నుంచి వెళ్ళిపోయిందో అతను ఒక నిబంధన పొందుకున్నాడు అక్కడ. హల్లెలూయా. ఎంతమంది గుర్తుందని లాస్ట్ వీక్ చెప్పింది, దేవుడు అతనితో నిబంధన స్థిరపరిచాడు. ఇప్పుడు అది ఎన్నో సంవత్సరాల క్రితం కాబట్టి ఒక దినమున దేవుడు అబ్రహాంతో మాట్లాడుచున్నాడు. అబ్రహామా, నేను దీన్ని స్థిరపరచబోతున్నాను. ఇప్పుడు ఆదికాండం 18 నేను నీకు ఒక సూచన ఇవ్వబోతా ఉన్నాను. దేవుడు ఎల్లప్పుడూ సూచనలు ఇచ్చును, నమ్మిన వారి వలన ఈ చూచిక్రియలు కనబడతాయి. వారి సంఘ కాపరితో కరచాలనం చేసి మరి వారి సంఘ పుస్తకం పేరు రాసుకుని అది సంఘ పంచాంగంలో ఉన్నది కానీ బైబిల్లో లేదు. చూడండి, అది నిజం. అవును, నమ్మిన వారి వలన ఈ చూచిక్రియలు కనబడను. నా నామమున వారు దెయ్యములు వెలగొడతారు, వారు కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైన ఏది తాగినను అది వారికి వాణి చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. ఈ సూచనలు విశ్వాసం వెంబడిస్తాయి. అబ్రహామిక సంతానమని ఈ యొక్క సూచనలు వెంబడిస్తాయి. ఖచ్చితంగా వారు ఆ జీవాన్ని పొందుకుంటారు. ఆమేన్. విశ్వాసం అంటాడు, నేను అబ్రహామిక సంతానం అయినాను, నేను దాన్ని నమ్ముతాను. అప్పుడు అతడు సరిగా పనిచేస్తాడు, అది నెరవేరుతుంది. ఇప్పుడు సూచనలు అబ్రహాము దేవునితో చెప్తా ఉన్నాడు. నేను దీన్ని ఎలా తెలుసుకుంటాను? ఆయన అబ్రహాం, ఆయన అన్నాడు, అబ్రహామా వెళ్ళి ఆ ఒక ఆడమేకను, ఒక పెయ్యను, ఒక పొట్టేళ్లను నాకు దహన బలిగా ఇయ్యి. మరి అబ్రహాము వాటిని చంపి నడివికి ఖండములుగా వేరు చేశాడు. దేవి ఖండము దాని ఖండమునికి ఎదురుగా ఉంచాడు. మరియు గోవను, పావురపు పిల్లను వాటి మధ్యలో ఉంచాడు. మరియు దేవునికి దహన బలి అర్పించాడు. అతడు పని చేసిన ఆ తరువాత అక్కడ కనిపెట్టాడు.
ఎప్పుడైతే అలా ఖండించాడు కనిపెట్టాడో, సూర్యుడు అస్తమించి వరకు కూడా ఆ ఆహారంపై పక్షులు వాళ్ళకుండా వాటిని త్రోయేశాడు. ఓ దేవుని మహిమ కొరను గాక. అబ్రహాము సూర్యాస్తమయం వరకు ఎదురు చూశాడట. హల్లెలూయా. ఎందుకంటే సూర్యాస్తమయంలో ఒక వెలుగు కలుగుతాం. ఆ సాయంకాలం ముందు పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలం ఒక వెలుగు కలగబోతా ఉంది. ఆ వెలుగు కోసం అబ్రహాము ఒక వేచి ఉన్నాడు. దేవుని మహిమ కొరను గాక. ముందుకెళ్దాం, తర్వాత తర్వాత చూద్దాం, అంత ముందుకెళ్ళద్దు. ఆ ఆహారంపై పక్షులు వాలకుండా వాటిని త్రోలివేసింది. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర కలిగింది. ఆ నిద్ర నిశ్చయమైన నిద్ర అయి ఉన్నది. దాని గూర్చి చెప్పబడింది, మనుషులందరూ తప్పక చనిపోవాలి, మరియు భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి అతిక్రమములో రూపుదిద్దపడి లోకంలోకి వస్తూ ఉన్నారు, అబద్ధములు ఆడుచి లోకంలోకి వస్తూ ఉన్నారు. ఒక అబద్ధికుడుగా, దైవభక్తి లేనివాడిగా, ఒక దుర్బీజుడిగా పుట్టిన వెంటనే లోకంలోకి వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కొరకు గాక. కాబట్టి మనం ఏం చేయలేము, మనము పుట్టి ఉన్నాం. క్రీస్తు రక్తమునకు బయట కనీసము మనకు ఒక్క అవకాశం కూడా లేదు. మరియు అప్పుడు మనలో ప్రతి ఒక్కరము ఆ నరకమునకు తగిన వారము. కానీ వాటికి పైగా ఒక చిన్న తెల్లని వెలుగు, నడుమకు కండములుగా చేయబడిన ఒక దహన బలి గుండా నడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు సమయం ఉన్నట్లయితే వాటిలో ప్రతి ఒక్కటి, ఆడు మేక, పొట్టేలు, పెయ్యి దేనికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయంటే చెప్పగలను. మరియు మీరు గమనించారా, ఆ రెండు పావురములు అతను వేరు చేయలేదు, అవి దైవక స్వస్థతకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి అతడు ఎన్నడూ వాటిని వేరు చేయలేదు, ఎన్నడూ వాటిని నడుముకు వేరు వేరు ఖండములుగా చేయలేదు. ఎవరిని? పావురాల్ని. పావురాలు తెచ్చాడు కానీ అబ్రహాము అక్కడ వాటిని చంపి ఆ కడుమికి చేయలే, రెండు పద్ధతులకు చేర్చలేదు వాటిని. కానీ వెలుగు ఆ రెండు ఖండముల మధ్య గుండా వెలుచుండగా ఆయన అబ్రహాముకు నిబంధన స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కొరకు గాక. ఈ యొక్క ఖండములుగా చేయబడిన స్థలం ఎక్కడ జరిగిందంటే కలవరిలో జరిగింది. ఇప్పుడు అక్కడ బలి జరుగుతూ ఉంది, పావురం అక్కడ దిగొచ్చింది, రెండు పావురాలు అక్కడికి వచ్చినాయి. ఆడు పావురం వచ్చింది, మగ పావురం వచ్చింది. హల్లెలూయా. మగ పావురం అక్కడ చేల్చబడుతూ ఉంది, మహద పావురం అక్కడ రక్తం కాలుతూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ అక్కడ ఒక నిబంధన జరుగుతూ ఉంది, కల్లువరి శిలలో ఒక నిబంధన జరుగుతుంది. దేనికి నిబంధన అంటే అస్తమయమును కలిగే ఒక వెలుతురు కోసం. కల్లవరిలో జరిగే నిబంధన దేనికంటే సాయంకాల వెలుగు కోసం. దేవుని మహిమ కొరకు గాక. ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఆ నిబంధన సాయంకాల వెలుగు కోసమే దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అతనితో అతని సంతానంతో ఏం చేస్తాడో, మరియు ఆ సంతానం ఎలా వస్తుందో, ఆయన ఎలా నిబంధనను నిలబెట్టుకుంటాడో అక్కడ చూపెడతా ఉన్నాడు. అది ఒక సంతకం చేయబడిన కాంట్రాక్ట్ అయి ఉన్నది. దేవుడు నాకు మహిమ కొరకు గాక. కలువరి శిలువలో బలి జరిగే బలి, కలువరి శిలువలో జరిగే నిబంధన, సాయంకాలపు వెలుగులో ఏ విధంగా వస్తున్నాడో, ఇదంతా కూడా క్రమమంతా ఎలా జరగాలో దేవుడు అంటే అబ్రహాము కాంట్రాక్ట్ ఇచ్చేసాడట. ఏది, ఎవరన్నా బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఒక మేస్త్రికి, తాగి మేస్త్రికి బిల్డింగ్ అంతా కట్టులాగా కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు, ఇంత తను మాట్లాడుకున్న కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. అలాగ విమోచన ప్రణాళిక భాగం అంతా కూడా దేవుడు అబ్రహాముకి కాంట్రాక్ట్ రాసి ఇచ్చేసాడు. అంటే ఎంత అధికారం పొందుకున్నాడు చూడండి. ఇప్పుడు అబ్రహాము ఒక కాంట్రాక్టర్, దేవుని చేతిలో ఒక కాంట్రాక్టర్ అయ్యి మొత్తం బిల్డింగ్ అంతా కట్టే ఒక క్రమాన్ని, విమోచన ప్రణాళిక అంతా కూడా కట్టే ఒక క్రమాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు ఇప్పుడు. దేవుని మహిమ కొరకు గాక. ఓకే, ఇప్పుడు అమెరికాలో మనం దాన్ని తీసుకుంటే, నేను దాన్ని చెప్పబోచున్నట్లయితే ఇక్కడ ఆ సోదరుడు, ఈ సోదరులో మరొక కాంట్రాక్ట్ లేక అగ్రిమెంట్ చేసుకుని పోవచ్చున్నారని అనుకుందాం. ఒక నిబంధన, ఒక ఒప్పందం అయి ఉన్నది. మనము ఒకరితో ఒకరు ఒప్పందం చేసుకున్నట్లయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరన్నా
ఒక 5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నారు అనుకోండి, ఆ కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే ఆ యొక్క ఓనర్ గారు ఏం చేస్తాడు, 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తాడు. 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అతనికి ఒక స్టాంప్ పేపర్ తీసుకుని ఆ స్టాంప్ పేపర్ మీద రాసుకుంటాడు అనమాట, ఎక్కడ ఏ కిటికీలు ఉన్నాయి, ఎక్కడ ఏ కిటికీ కట్టాలి, ఏ డోర్ కట్టాలి, బిల్లింగ్ ఎలా కట్టాలి, ఏ కోణంలో కట్టాలి, ఎలివేషన్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఆ పేపర్ మీద రాసేస్తాడు. ఆ పేపర్ మీద రాసేసి ఏం చేస్తారంటే ఓనర్ సంతకం పెడతాడు ఆ మూల, ఈ మూల కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఒక సంతకం పెడతాడు, 2 కాపీలు తీసుకుని ఒక కాపీ ఏమో ఆ ఓనర్ దగ్గర ఉంటుంది, ఒక కాపీ ఏమో మేస్త్రి దగ్గర ఉంటుంది. దేవుడు నా మహిమకొరను కాదు, ఇది ఇండియా అగ్రిమెంట్, ఒప్పందం అనమాట దాన్ని. అయితే మన 23 కూర్చొని దాని మీద ఒకరితో ఒకరు మాట్లాడి మన కాంట్రాక్టర్ రాసుకుంటాం. అది ఏమైనప్పటికీ మనం ఒకరితో ఒకరు కలిసి భోజనం చేసి ఒకరితో ఒకరు కలిపి చేతులు కలిపి దానిని ఇక్కడ ఉంచి దీని చేతుకు మేము ఇద్దరము సమ్మతిస్తున్నాము అని చెప్తాం. ఇది అమెరికాలో ఒక నిబంధన, మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అదే నిబంధన జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం జపాన్ దేశంలో ఉన్నట్లయితే జపాన్ దేశంలో ఒక నిబంధన, వారు ఒక ఒప్పందం చేసేవారు, వారు కొంత ఉప్పు తెస్తారంట, ఆ ఉప్పు తెచ్చి ఇతను ఉప్పు చేతితో పట్టుకుంటాడు, అతను ఉప్పు చేతితో పట్టుకుంటాడు. ఇప్పుడు ఆ చేతితో పట్టుకుని ఒకరు నెత్తిపై ఒకరు పెట్టుకుంటారు, ఆ ఉప్పు పెట్టుకుంటారనమాట. ఈ ఉప్పు పెట్టుకెళ్ళి అతను నెత్తి మీద పెడతాడు, అతను వచ్చి ఆ ఉప్పు పట్టుకొచ్చి ఇతను నెత్తి మీద పెడతాడు, ఒకరినొకరు నెత్తి మీద పెట్టుకుని ఒప్పందం చేసుకుంటారు అన్నమాట. అంటే ఉప్పు ఒక సాక్ష్యంగా ఉంది, ఒక నిబంధన చేయడంలో జపాన్ దేశంలో ఇది ఒక వాడికై ఉన్నది. కానీ అబ్రహాం యొక్క దినముల్లో తూర్పున ఉన్నవారు వారు ఎలా నిబంధన చేస్తారంటే వారు ఒక జంతువుని చంపుతారు, హల్లెలూయా, దానిని 2గా విభాగిస్తారు. ఒక జంతువుని చేసి 2గా దాన్ని 2 ముక్కలు చేస్తారు, బద్దలు చేస్తారు అన్నమాట. బద్దలు చేసి వారు ఆ గొర్రె చర్మముపై వారి యొక్క కందములపై ఆ ఒప్పందం రాస్తారట. దేవుడు నాకు మహిమ కొలను కాక, ఒక గొర్రెలను చంపి ఆ దాన్ని 2 ముక్కలు చేసి 2 ఆ చర్మం పైనేమో ఇతను రాస్తారు, ఈ చర్మం పైన రాస్తారు. రాసిన తర్వాత వారు దాన్ని మధ్యలో నిలవబడి ఈ చనిపోయిన జంతువు యొక్క బలి అర్పణ ద్వారా ప్రమాణం చేస్తారన్నమాట. వారిలో ఎవరైనా ప్రమాణం విచ్ఛిన్నం చేసినట్లయితే వారి దేహం కూడా బద్దలై జంతువు యొక్క దేహంలోనే మారిపోతుందని దాని భావం. దేవుడు నాకు మహిమ కొలను కాక, వింటున్నారా? టైం అయిపోతుందేమో ఆలోచిస్తున్నారేమో అనిపిస్తున్నా, కొంచెం మీరు వాక్యం మధ్యలో ఆపెట్టి మళ్ళీ వచ్చేవారు నేను కంటిన్యూ చేయలేదు. అందుచేతనే ప్రయాసపడి చెమటలు పట్టినా సరే ఓపుగా ఓపుకు తెచ్చుకుని మాట్లాడుతున్నాను. దేవుడు నాకు మహిమ కొలను కాక, యాక్చువల్గా మీరు త్వరగానే అయిపోతారు, నేను ఇంకా చాలా కిలోమీటర్లు వెళ్ళాలి, మీకంటే నాకు భారం ఎక్కువ ప్రయాసం ఉంది. కాబట్టి నేను ఎందుకు ఈ విధంగా చెప్పడానికి నేను ఆశపడుతున్నానంటే మధ్యలో అత్తి మీరు ఏదో పొందుకోవడం అవ్వకూడదు, అందుకే నేను భారంతో చెప్తున్నాను ఈ విషయాలు. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి, మిమ్మల్ని ఎగిరి గొంతులేసి చేస్తానంటే చేసేస్తాను, చేయించేస్తాను, కానీ నాకు అది ఇష్టం లేదు. మీ హృదయాల్లో ఖచ్చితంగా ఒక పునాది మీలో పడితే ఖచ్చితంగా పునాది మీద మీరు కట్టుకుంటూ ఆ క్రీస్తు ప్రేమ వరకు వెళ్ళిపోవాలని నా కోరిక. దేవుడు నాకు మహిమ కొరను కాక, ఖచ్చితంగా మన జీవితాల్లో మీరు ఖచ్చితంగా పునాది మీరు కట్టుకోవాలని నేను చాలా బాగా మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నా. హల్లెలూయా. చూడండి, వారిలో ఎవరైనా ప్రమాణం విచ్ఛిన్నం చేసినట్లయితే వారి దేహం కూడా బద్దలై జంతువు యొక్క దేహంలో మారిపోతుందట. అంటే ఒక గొర్రెపిల్లని చీల్చారు, ఈ గొర్రెపిల్ల చర్మం మీద ఏమి ఇతను రాసుకున్నాడు, ఆ గొర్రెపిల్ల చర్మం మీద ఆయన రాసేసుకున్నాడు, ఆ ముక్క ఆయన దగ్గర ఉంటుంది, ఈ ముక్క ఆయన దగ్గర ఉంటుంది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ యొక్క నిబంధన కనుక ఏ వ్యక్తి మీరినా, అంటే కాంట్రాక్టర్ ఇచ్చారంటే నిబంధన చేసుకున్నారంటే ఎంత భాగం యువతలు ఎత్తుకుందో అంత భాగం యువతలు చేయాల్సిన పని కూడా ఉంది. ఇతను పని చేయాలి, అతను డబ్బులు ఇవ్వాలి, అతను డబ్బులు ఇవ్వకపోతే ఇతను పని చేయలేడు. ఓనర్ గారు పైసలు ఇవ్వకుండా ఈయన పని చేయడు. ఖచ్చితంగా ఇతను పని చేయాలంటే అతను డబ్బులు ఇవ్వాలి, ఆ సమయానికి ఏ సమయానికి ఏమి ఇవ్వాలి ఇవ్వాలి, ఏ సమయానికి ఆ వస్తువులు అందించాలి అందించాలి, ఏ సమయానికి ఆ కాంట్రాక్ట్ సంబంధించిన వస్తువులన్నీ అతను దగ్గర పెడితే అతను సమయానుకూలంగా పనిచేయాలి. అంటే ఇతనెంత పని కలిగి బాధ్యత కలిగి ఉన్నాడో ఇతను కూడా అంతే బాధ్యత కలిగి ఉన్నాడు, ఇద్దరు పని చేయాలి.
ఏ ఒక్కరు పని చేస్తే కుదరదు అక్కడ. హల్లెలూయా. చూడండి ఇక్కడ మీరు పట్టుకోండి, భౌతికంగాను ఆత్మీయంగాను మీరు పట్టుకోండి దాన్ని. వారు దేహము ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క జంతువు ఎలాగైతే ఒప్పందం కనుక మీరేదనుకో, ఎవరు కూడా తప్పిపోయినా ఈ చచ్చిపోయిన జంతువు ఎలా ఎండిపోయిందో ఈ వ్యక్తులు కూడా అలా ఎండిపోతాడు. అది నిబంధన, ఖచ్చితంగా నిబంధన బట్టి ఆ విధంగా జరుగుతుంది. తరువాత వారు వేరు వేరుగా చీల్చబడతారు. ఒక మనిషి చీల్చుతారు, ఒక మనిషి ఒక ముక్కని మరొక మనిషిని మరొక ముక్క తీసుకుంటారు. మరి ఎక్కడ ఆ వ్రాత ఉన్నదో దానిలో అదే ముక్క తిరిగి దానితో ఏకంగా చేయబడి వరకు అది దానితో పొందికగా ఉండదు. ఎలాగనగా అది చించబడినప్పుడు అది ముందుకు మరియు వెనుకకు చీల్చబడుతుంది. ఆ రాత ఉన్న చోట గుర్ర చర్మము అడ్డముగా చెప్పబడుతుంది. తరువాత వారు దాన్ని దాచుకుంటారు. అప్పుడు ఆ నిబంధన పాటించబడకపోతే ఒకే మార్గం ఏదనగా వారు తిరిగి వచ్చినప్పుడు నెరవేర్చబడుతుంది. ఒప్పందం సరిగ్గా అదే ఒప్పందం అని పరిపూర్ణంగా పొందిక ఉండుటకు ఈ భాగంలోని ప్రతి మొక్క తప్పక ఒకదానితో ఒకటి కలుసుకోవాలి. ఇప్పుడు మీరు అంటారు అప్పుడు దేవుడు అక్కడ ఏం చేయించున్నారు బ్రహ్మ సోదరుడా? అబ్రహం యొక్క సంతానం ద్వారా ఇక్కడ ఏమిటో అక్కడ చూపిస్తా ఉన్నాడు. అబ్రహం అన్నాడు పిల్లలు లేకుండా నేను ఉన్నాను. అది 18వ అధ్యాయంలో ఈ దమస్కు వాడైన ఎలియాజర్ తప్ప నాకు వారసుడే లేడు. ఆయన అన్నాడు అతడు వారసుడు కాదు కానీ నిబంధన, నేను నీతో నిబంధన చేస్తున్నాను. నీ సొంత ప్రేగుల్లో నుంచి ఒకడు వస్తాడు, అది నీవు మరియు షారా ద్వారా జరుగుతుంది. మరొక మాటలో చెప్పాలంటే అతనితో నిబంధన, నేను నిబంధన చేస్తాను. మరియు ఇప్పుడు గుర్తుంచుకోనండి, అతడు ఒక నిజమైన వృద్ధుడు. ఓ దేవుడు నాకు మహిమగొలను గాక. ఇక్కడ ప్రవర్త భావం మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. నిబంధన ఎవరు చేస్తుంది, ఎవరితో చేస్తున్నాడండి? ఈయన అబ్రహంతో కాదట నిబంధన చేసేది, అబ్రహంతో చేయట్లేదైనా. ఆయన ఏమంటున్నాడంటే నీ సొంత ప్రేగుల్లో నుంచి వస్తాడు, అది నీవు షారా ద్వారా జరుగుతుంది. మరొక మాటలో నేను చెప్పాలంటే నేను అతనితో నిబంధన చేస్తాను. ఎవరితో? ఆ యొక్క అబ్రహం యొక్క ప్రేగుల్లో నుంచి ఎవరైతే ఒక వ్యక్తి వస్తాడో సంతానంగా వారితో చేస్తాను నిబంధన. దేవు నాకు మహిమ కలుగు గాక. అతడు ఒక నిజమైన వృద్ధుడు. ఇప్పుడు ఆయన ఏమి చూపుచుండెను? అది అబ్రహాము ద్వారా వాగ్దానం చేయబడిన వాడు వచ్చును, ఇస్సాకు మరియు ఇస్సాకు ద్వారా యేసు వచ్చును, యేసు ద్వారా ఇస్సాకు ఇజ్రాయేలుకు మాత్రమే తండ్రి అన్నాడు. కానీ యేసు ద్వారా ప్రతి జాతికి కూడా తండ్రి, అనగా అబ్రహాము సంతానం అంతటికి కూడా ఆయన దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కొరను గాక. అబ్రహాము యొక్క కాంట్రాక్ట్ లో అసలైన ముఖ్యమైన భాగం ఏంటంటే, అసలైన నిబంధన ఎవరితో చేస్తున్నాడంటే అబ్రహాము గర్భం నుంచి వస్తున్న యేసు క్రీస్తు ద్వారా. దేవుడు నాకు మహిమ కొరను గాక. ఇక్కడ మీరు చూడండి చాలా జాగ్రత్తగా, ఆయన దాన్ని ఎలా స్థిరపరిచాడు? దహన బలి ద్వారా ఆయన ఏం చేస్తాడో చూపించుకున్నాడు. ఇప్పుడు యేసే దహన బలిగా మారాడు, మరియు ఆయన కల్వరికి వెళ్ళాడు. కల్వరిలో దేవుడు ఆయన రెండుగా చీల్చిపెట్టాడు. ఎలాగడ్డాడండి? ఇప్పుడు అబ్రహాముగా అబ్రహాం దగ్గర గొర్రెపిల్లని చీల్చింది ఎవరో కదా, గొర్రెపిల్ల ఎవరు? ప్రభువని యేసుక్రీస్తే. ఇప్పుడు ఆ ప్రభువని యేసుక్రీస్తుని గొర్రెపిల్లని ఎవరు చీల్చుతున్నారు? ఒక పక్క దేవుడు ముక్కట్టుకుపోతున్నాడు, బక్కేమో అబ్రహాము ముక్కట్టుకుపోతున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తుని చీల్చింది వీళ్ళిద్దరే. అబ్రహాము ఈ పక్క ముక్కటికి వచ్చేసాడు, దేవుడు ముక్కట్టుకుపోయాడు. మనం ముందుకెళ్దాం, ముందుకెళ్దాం. కల్వరిలో దేవుడు ఆయన రెండుగా విభాగించాడు. ఆయన ఆత్మను విభజించి ఆయన శరీరం నుండి ఆత్మను, మరియు మూడో దినమున ఆయన శరీరం లేపాడు. మరియు దానిని తన కుటుంబాశ్రమం కూర్చుండి పెట్టుకుని తన సంఘంలో అబ్రహాము యొక్క సంతానమును పిలిచినకు ఆయన మీదనున్న అదే ఆత్మను తిరిగి పంపాను. దేవుడు నాకు మహిమ కొలను గాక. అబ్రహాము పట్టుకొచ్చేసిన ముఖ్యమో పెద్ద కొసులో దిగిందంట, దేవుడు పట్టుకెళ్ళిపోయిన ముఖ్యమో
దేవుని యొక్క కుడిపార్శ్వానికి వచ్చామంట. దేవుడు ఆ యొక్క గొర్రె పిల్లని రెండు ముక్కలుగా తీస్తే ఆ శరీరం ఉన్న ఆత్మ ఏమో సంఘంలో వచ్చేసింది, అదొక ముక్క. ఆ యొక్క శరీరం ఏమో దేవుని యొక్క కుడిపార్శ్వానికి వచ్చేసింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చమ్మా, అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఒక ముక్కేమో కుడిపార్శ్వం ఉందండి, తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోయింది. ఆయన సమాధి చేపడ్డాడు, మూడో దినాలు లేచాడు, కార్పొరల్ బాడీతో గాయపరచబడిన శరీరంతో వచ్చాడు. ఇప్పుడు గాయపరచబడిన శరీరంతో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ శరీరం గాయపరచబడిన శరీరం ఏమో అలాగ ఆరోహణం అయిపోయి తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోయింది. తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శరీరం ఉన్న ఆత్మ ఏమో నేరుగా పెంతెకొస్తు యొక్క దేవస్థానంలోకి వచ్చేసింది. ఎందుకో సంఘంలో అక్కడ 120 మంది ప్రార్థన చేస్తున్నా, 120 మంది ప్రార్థన చేస్తున్నా, ఆత్మ నేరుగా వారి గదిలో దిగిపోయింది. పరిశుద్ధాత్మేమో సంఘంలోకి వచ్చేసింది. ఒక భాగమే, ఒక భాగం ఎక్కడ ఉందంట, యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క కుడిపార్శ్వం ఉందంట. యేసుక్రీస్తు యొక్క కుడిపార్శ్వం కాదు, తండ్రి యొక్క కుడిపార్శ్వం ఉందంట. దేవుని మహిమగొలను గాక. ఇప్పుడు అది కుడిపార్శ్వం కూర్చొని తన సంఘంలో అబ్రహాము యొక్క సంతానం పిలిచటకు ఆయన మీద ఉన్న అదే ఆత్మను తిరిగి పంపాడు. మీరు దాన్ని చూడలేదా? అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది, అదే స్థిరపరచుటై ఉన్నది, దానిని స్థిరపరచుట. ఇప్పుడు క్రైస్తవ సంఘం అని చెప్పుకునే సంఘము క్రీస్తులో ఉన్న అదే ఆత్మను కండి కలిగి ఉండవలసి ఉన్నది. కారణం క్రీస్తు యొక్క దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వింటున్నారా? క్రీస్తు యొక్క పునరుద్ధానం అయినంత క్రీస్తు మరియు ఆయన వధువు ఏకముగా కలుసుకుని మరియు కుసిపొల్లుతో చేర్చినట్లుంటుంది. దేవుని రాత్రులు మరియు దేవుని వాగ్దానాలు అక్కడే నెరవేర్చబడతాయి. కాబట్టి నీలో మరియు నాలో అదే క్రీస్తు ఆత్మ లేనిదే అది ఒక్కటిగా కలిసి రాదు. మరియు ఆ తరువాత అదే ఆత్మ అక్కడ ఉన్నట్లయితే అది అవే కార్యములు చేస్తూ ఉంది, మరియు అవి ఏరు చేయబడిన జీవితంలో జీవిస్తుంది, మరియు ఆయన చేసిన కార్యములనే అది చేస్తుంది. అదే రీతిగా చెప్పింది, ఆది కాండం నుండి మార్గమంతటిలో దాన్ని నిర్ధారిస్తుంది. ఆది కాండం విత్తనముల అధ్యాయం, ఆది కాండం అనగా భావము ప్రారంభము అని అర్థం. ఇక్కడ అది నిర్ధారిస్తుంది, అది మన అందరినీ సంతోషపరచగలదా? ఒక పాపిని తప్పగా దెబ్బ వేసినట్లు చేస్తుంది, అది సభ్యుడైనట్టుగా వాణిని తప్పక క్రీస్తునంతకు వచ్చి మరి అతడు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నింపుతుంది. అది మాత్రమే ఎత్తబోట యొక్క వాగ్దానమైనది. క్రీస్తు మరియు సంఘము ఏకముగా కలిసి వచ్చే మార్గము ఆత్మయే. క్రీస్తు మరియు ఏకముగా అయ్యే ఒకే ఒక మార్గం అంట ఆత్మయన్న. దేవుని మహిమ కొలను గాక. ఏ ఆత్మ, ఏ ఆత్మ పొందుకోవాలి వ్యక్తి? ఏదైతే కలవరిలో నుండి వచ్చి పునరుద్ధానం అయ్యి సమాధిలో నుంచి కార్పొరల్ బాడీగా లేచి అది మధ్యాకాశంలోకి వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వం ఎలాగైతే కూర్చున్న శరీరం అక్కడ ఉందో ఆ శరీరంలో ఉన్న ఆత్మ సంఘంలోకి వచ్చింది చూసారా? ఆ సంఘంలోకి వచ్చిన ఆత్మ పొందుకోవడమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయ్యి ఉన్నది. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని కలుసుకున్నప్పుడు మాత్రమే నీవు క్రీస్తు యొక్క సంఘముగా ఉన్నావు. క్రీస్తు యొక్క సంఘం ఏదంటే దేవుని యొక్క ఆత్మను పొందుకున్న సంఘము, దేవుని యొక్క ఆత్మను పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న ఆ సంఘమే పరిశుద్ధాత్మ కలిగిన సంఘం. ఆ సంఘం కనుక పరిశుద్ధాత్మ కనుగొంటే ఖచ్చితంగా ఏసేమై ఉన్నాడో అదే నీవై ఉన్నావు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన చేసిన క్రియలే నీవు చేస్తావు, అదే నిర్ధారిస్తూ ఉంది ఇక్కడ. ఆత్మ ఎక్కడుంటుందో అది యేసు క్రీస్తు అక్కడ ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కొలను గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు నేను ఇక్కడతో ఆపుతాను, నెక్స్ట్ వారం కంటిన్యూ చేస్తాను దీన్ని. మనకి ఇది కొన్ని వారాలు సాగినవ్వండి, మనం ముందుకు వెళ్దాం. దేవుడు నాకు మహిమ కొలను గాక. ఇక్కడ ఒక రెండు నిబంధనలు కనబడుతున్నాయి మనకి. ఆదాము యొక్క నిబంధన, అబ్రహాము యొక్క నిబంధన. అబ్రహాము నిబంధనలో షరతులు లేవు, ఆదాము యొక్క నిబంధనలో షరతులు ఉన్నాయి.
కారణం ఏమిటంటే ఆదాము యొక్క శరీరంలో పరిశుద్ధాత్మ లేదు, అబ్రహాం యొక్క శరీరంలో పరిశుద్ధాత్మ వచ్చేసింది. అబ్రహాంలో ఉన్న శరీరాన్ని అబ్రహాం యొక్క శరీరంలో ఉన్న పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని బట్టి అతనికి షరతులు లేని నిబంధన ఇస్తా ఉన్నాడు. ఆదాములో పరిశుద్ధాత్మ లేకుండా డైరెక్ట్గా అతను పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి అతను కొన్ని షరతులు ఇవ్వబడతా ఉన్నాయి. ఆదాము ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆదాము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడండి? ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్తలకు ఒక షరతులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వాళ్ళు దేవుళ్ళకి వ్యవహరించకూడదు, యేసుక్రీస్తులకు వాళ్ళు వ్యవహరించకూడదు. వాళ్ళు కొన్ని షరతులు ఉన్నాయి. వారు ఎంతసేపు కూడా నేను చెప్తున్నది ఏంటో మీరు వినండి అని చెప్పట్లే. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అంటున్నారు. దస్ సే ది లార్డ్ అంటున్నారు. హల్లెలూయా. యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, యెహోవా ఇలా సెలవిస్తా ఉన్నాడని ప్రవక్తలందరూ కూడా షరతులతో కూడా నిబంధనతో ఉన్నారు. కాబట్టి మానవ శరీరంలో ఉండి ఆ షరతులన్నింటిని కూడా అనుమతించి వారు చనిపోయారు. హల్లెలూయా. కానీ అబ్రహాము యొక్క శరీరంలో ఉన్న శరీరంలో పరిశుద్ధాత్మ, దానికి షరతులు లేవు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఓ చేప, నేను నీకు జీవాన్ని ఇస్తా ఉన్నాను. హల్లెలూయా. హడ్డిరే, నీ పిల్లలకి జీవం కావాలా? నేను జీవాన్ని ఇస్తా ఉన్నా. పరిశుద్ధాత్మ మీ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడో తాగుబోతులుగా ఉండి సీసాలు అట్టిని ఇలాగెల్లా ఊగుతున్న వారు దొలుతా వచ్చా కాలుని పడ్డది. హల్లెలూయా. జీవం లేక సముద్రం అలల చేత కొట్టుకొచ్చా ఒడ్డిన పడ్డ చేప ఎప్పుడైతే జీవనం పొందుకుందో థ్యాంక్స్ సహోదరుడు అని చెప్పేసి ఆ జలప్రలయంలో వెళ్ళిపోయినాను. హల్లెలూయా. చూడండి, ఒక కంగారు వచ్చింది ఇంటికి. దాన్ని ఎవరో ఇష్టానుసారంగా అడుగు ఒక గొరికేసినాయి, గట్టిగా కరిచేసినాయి, చేర్చబడింది. అది దానికి పిల్లలున్నారు. అప్పుడే ప్రెగ్నెంట్ ఆమె డెలివరీ అయింది. ఆమె పిల్లలున్నారు. ఆమె అడుగు కుక్కని పూర్తిగా చీల్చి పడేసింది. చౌబతుల మధ్యలో ఉంది. ఇప్పుడు దేవుడు చెప్పాడు, వెళ్ళి ప్రధాన ప్రవక్త ఇంటికి వెళ్ళాను. వెళ్ళంటే వెళ్ళింది. వెళ్ళి అక్కడే పడుకుని ఉంది. ఆ రక్తం కారుతా ఉంది. ఆ రక్తం కారుతా ఉంటే చాలా భయంకరంగా రక్తం కారుతా ఉంది. ఆ భయంకరమైన రక్తం కారుతూ ఉన్న యొక్క జంతువు తన పిల్లలకు పాలిస్తుంది. హల్లెలూయా. తన పిల్లలు పాలిస్తుంది, రక్తం కారిపోతుంది ఒక పక్క నుంచి. ఆ యొక్క తత్వం ఎక్కడ చూపెడుతుందంటే తల్లిగా ఒక కల్వరిలో యేసు క్రీస్తు యొక్క తత్వం చూపిస్తుంది. అది ఆ కల్వరిలో రక్తం కాలుస్తూ తన బిడ్డకు జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. తన పిల్లడు వచ్చి పాప వచ్చి అది చూసి, డాడీ అక్కడ చాలా భయంకరమైన కార్యక్రమం జరుగుతుంది రా చూపిస్తానని చెప్పి తీసుకొచ్చింది అక్కడికి. తీసుకొచ్చారు కదా, ఏమో స్మెల్ కొడుతుంది, ఒళ్ళంత గాయాలు, రక్తాలు కారిపోతున్నాయి. ఎంత భయంకరంగా ఉండాలి, అంత భయంకరంగా ఉంది. రక్తాలన్నీ కారిపోతుంటే అది ఏం పిల్లలన్నీ పాలు తగ్గుతున్నాయి. ఈ బ్రహ్మం గారు అలాగే చూసి వెళ్ళిపోయాడు. జాలిగా బ్రహ్మం గారు కేసు వస్తుంది, నా కోసం ప్రార్థన చెయ్యి, దేవుణ్ణి పంపించాడు నీ కోసం, నువ్వు ప్రార్థన చేస్తే నేను స్వస్థపరచబడతాను అన్నట్టుగా కళ్ళలో కళ్ళు పెట్టి అలాగే చూస్తుంది బ్రహ్మం గారు. అంటే ఈయనేమో గొడవ వెళ్ళిపోయి కాల్చేతనని చెప్పి పెద్ద గన్నోట అట్టుకొచ్చి కాల్చేతపోతున్నాడు. ఇలాగ కోపం వచ్చేసింది. అది అంత భయంకరంగా ఉంటే అది చచ్చిపోవడం మేలు. తన బాధ చూడలేకపోతున్నాడు ఆయన. తన బాధన ఎవరైతే బాధపడో అసలు తట్టుకోలేడు ఆయన. మహాదయాగుణం కలిగిన వాడు ఇది యొక్క బ్రహ్మం గారు. అది దాన్ని బాధ చూడలేక చచ్చిపోతే పెట్టది చంపేస్తాను, అది చావలు, ఇది నేనే చంపేస్తాను చెప్పి గన్నకు పరిగెత్తుకొచ్చేసాడు. ఆ పక్కనే వుడ్ అనే సహోదరుడు ఉన్నాడు. వద్దు సహోదరుడు, దాన్ని అలవం చేయాలి కదా, చచ్చిపోద్దులే, వదిలే అని చెప్పేశాడు. సర్లు ఇద్దరు ఆ యొక్క కుటుంబం అంతా తను ఆ ఒప్పింపు చేసుకుని ఆ గదిలోకి వెళ్ళిపోయి బ్రహ్మం గారి మీటింగ్ టైం అయిపోతుందని చెప్పి మీటింగ్కి రెడీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోడు. మీటింగ్కి వెళ్ళిపోయి మీటింగ్లో ఏం ప్రసంగం చేశాడు? మాతృ ప్రేమ, తల్లి యొక్క ప్రేమ అని చెప్పి మాతృ దినోత్సవం రోజు, ఆ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృ ప్రేమ అని చెప్పి, తల్లి యొక్క ప్రేమ అని చెప్పి ఈ యొక్క అపజయం కోసం చెప్పడం మొదలెట్టాడు. హల్లెలూయా. ఇంతగా అది ఎక్కడ ఉన్నదో ఈయన చెప్పట్లేదు, కానీ
ఆ యొక్క ప్రేమ ఎప్పుడైతే చూశాడో ఆ అపాజాము భయంకరమైన వికృతమైన స్థలంలో ఉండి రక్తాలు కారుతున్న తన పిల్లలకి ఎలా జీవం ఇస్తుందో ఒక నిజమైన తల్లి తన బిడ్డల కోసం ఆడదిగా మారిపోద్దని చెప్పి చక్కగా ప్రసంగం చేసి వచ్చాడు. ప్రసంగం చేసి ఇంటికి వచ్చేటప్పుడు కదా ఇంకా అలాగే ఉంది, నేరుగా గదిలోకి వెళ్ళిపోయాడు. బిల్లం బ్రహ్మ మోకరించాడు, ప్రార్థన చేయడం ముందు చేయలే ఇప్పుడు మోకరించాడు. ప్రభు నేను ప్రసంగం చేసి వచ్చాను దీనికోసమే, అదేమో ఇంకా అలాగే పడి ఉంది, దాన్ని ఏం చేయమంటారు? అదే మన వాళ్ళు పంపిస్తే ఏసునామని జీవం కలిగి కాక ఏసునామని జీవం కలిగి కాక అందరు ఆయన అలా అంటలే, నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏంటి ప్రభు దాని పరిస్థితి ఏంటి, నన్ను ఏం చేయమంటా, నేనే పంపించాను దాన్ని, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, అది స్వస్థత పొందుకుంటాను. ఓ దేవుడు నా మహిమ కొలదు కాక నా యొక్క విజ్ఞతను నా యొక్క విశ్వాసాన్ని క్షమించు ప్రభువా, అది ఎందుకు వచ్చింది నేను కనుగొనలేకపోయాను అని పరిగెత్తుకుని వెళ్ళి దాన్ని పట్టుకుని గట్టిగా హత్తుకుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు వెంటనే దానిలో జీవం వెళ్ళిపోయింది, వెంటనే పరిశుద్ధాత్మ దాన్ని తాకింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తాకిందో దాని గాయాలన్నీ మానిపోయి స్వస్థత పొందుకుని ఐది సంతోషంగా పైకి లేచి సెల్యూట్ చేసి అలా రోడ్డు అవతలకి వెళ్ళింది. రోడ్డు అవతలకి వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర మళ్ళీ సెల్యూట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. అలా వెళ్తూనే వెళ్తూనే చూస్తూనే వెళ్తూనే అలా వెళ్ళిపోయింది. అరే లోయ దాని కళ్ళల్లో ఉన్న ఆనందం, దాని కళ్ళలో ఉన్న కృతజ్ఞత, దాని కళ్ళలో ఉన్న వేదన, దాని కళ్ళలో ఉన్న సంతోషం, దాని కళ్ళలో ఉన్న దేవుని పట్ల ఉన్న ప్రేమ, హల్లెలూయ, అది ఎంతగా వ్యక్తపరుస్తుందంటే ఈ యొక్క స్థానంలో అబ్రహాము యొక్క స్థానం ఉన్నా చెప్పు కూడా ఆ వ్యక్తి ప్రార్థన చేయడం కోరుకున్నాడే కానీ స్వస్థత పరచబడాలనే యొక్క తత్వం ఆ వ్యక్తికి రాలే. అప్పటి వరకు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అన్నాడు తప్ప, అపాజాము ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అన్నాడు, కానీ చేప దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చేప నేను జీవిస్తున్నాను, ఐ విల్ రెస్టోర్, ఐ గివ్ యు లైఫ్, యువర్ లైఫ్ అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పాడో వెంటనే జీవాన్ని చేప పొందుకుంది. ఆదాము నిబంధన కింద ఉన్న వ్యక్తి ఇప్పుడు అబ్రహాము యొక్క నిబంధన కింద వచ్చాడు. దేని ద్వారా? దేని ద్వారా? కల్వరిలో రెండు ముక్కలైపోయిన భాగము, ఒక ముక్క పరిశుద్ధ పట్టణమైన అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళిపోతే, తండ్రి యొక్క కుడిపార్శ్వంలోకి వెళ్ళిపోతే, ఒక ముక్క ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందండి? సంఘంలోకి వచ్చేసింది. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన ముక్కను బట్టి ఈ వ్యక్తి అబ్రహాం యొక్క సంతానంగా మారి, ఇప్పుడు అబ్రహాం సంతానంగా షరతులు లేని సంతానంగా మారుతా ఉన్నాడు. దేవుని మేముకొని కాక ఇప్పుడు ఈ సంఘంలోకి వచ్చిన ఆత్మ, ఆ తండ్రి కుడిపార్శ్వన ఉన్న ఆత్మ ఎప్పుడైతే ఏకముగా మారతాయో, నిబంధన ఒకటవుతుందో, అదే సాయంకాలపు వెలుగు యొక్క నిబంధన. దేవుని మేముకొని కాక ఇప్పుడు శరీరము ఆత్మ ఒకటైపోయే కాలం వచ్చింది. శరీరము ఆత్మ ఒకటైపోయే కాలం వచ్చినాయి, కానీ ఈ ఒకటి అవ్వక ముందే ఈ యొక్క శరీరంలో నువ్వు వెళ్ళిపోకపోతే, ఈ పరిశుద్ధాత్మ కనుక నువ్వు పొందుకోకపోతే, ఈ పరిశుద్ధాత్మ ఇలా శరీరం కలుసుకుంటావి నువ్వు విడిచిపెట్టబడతావు. ఎంతమందికి అర్థమైంది? ఇది కొంచెం అర్థమైన చాలా టైం పడుతుంది, మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా శరీరం కుడిపార్శ్వన ఉంది, ఆత్మ సంఘంలో ఉంది. ఇప్పుడు ఆత్మ ఆ ఇళ్ళ శరీరాన్ని కలుసుకోక ముందే ఈ ఆత్మను పొందేసుకోవాలి ఇక్కడ. ఈ ఆత్మను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటావో, ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని రెడీగా ఎప్పుడైతే ఉంటావో, ఇప్పుడు ఈ ఆత్మ రిసీవ్ చేసుకోవడానికి శరీరం వస్తా ఉంది. దేవుని మహిమకొలను కాక ఇది విమోచన ప్రణాళికలో ఆదాము యొక్క నిబంధన, అబ్రహాము యొక్క నిబంధన. ఇప్పుడు రెండు నిబంధనలు కలిసి వెళ్తా ఉన్నాయి. ఆదాము యొక్క నిబంధనలో ఉన్న వాళ్ళు ఆత్మను నిర్లక్ష్యం చేస్తారు, అబ్రహాము యొక్క నిబంధనలో ఉన్న వాళ్ళు అబ్రహాము యొక్క సంతానం ఆ యొక్క ఆత్మను పొందుకొని వారు సిద్ధపడి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళడానికి, ఆ శరీరాన్ని కలుసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు.
దేవుని నామ మహిమ కొలను గాక. ఇప్పుడు మనము ఆ శరీరం కలుసుకోవాలంటే ఇక్కడ మనకు ఆత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా క్రీస్తు యొక్క శరీరముకు వెళ్ళడానికి అనుమతి లేదు. సంఘంలో అందరూ వచ్చేస్తాడు, సిగరెట్లు తాగుడు వచ్చేస్తాడు, బూతులు మాట్లాడి వచ్చేస్తాడు, ఇద్దరు భార్యలు ఉన్నవాడు వచ్చేస్తాడు, వ్యభిచారం చేసేవాడు వచ్చేస్తాడు, అందరూ వచ్చేసి అందరూ కూర్చుంటారు. అందరూ వెళ్ళడానికి అవకాశం ఉంది సంఘం. ఏ సంఘంలో కానీ వెళ్ళిపోయి మేము క్రైస్తవులమే, మేము అబ్రహాము సంతానమే అని చెప్పుకోవచ్చు. కానీ అబ్రహాము యొక్క నిజమైన సంతానం క్రీస్తు యొక్క శరీరము అడుగు పెడతారు. క్రీస్తు యొక్క శరీరము అడుగు పెట్టాలంటే అబ్రహాములో ఖండించిన భాగము వచ్చిన పరిశుద్ధాత్మ పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఆత్మలో నుంచి అలా శరీరంలో అడుగు పెట్టలేరు. దేవుని మహిమ కొలను గాక. ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరము ఆత్మ సాయంకాల సమయంలో ఏ విధంగా వచ్చిందో మనం వచ్చి వారం చూద్దాం. హల్లెలూయా. శరీరం వచ్చిందా లేదా? ఇప్పుడు శిరస్సు వచ్చిందా లేదా? ఇప్పుడు ఆ శరీరంతో ఆత్మ ఐక్యమవుతుందా లేదా? ఆ ఆత్మలను ఉన్నావా లేదా? అసలు పొందుకున్నావా లేదా? హల్లెలూయా. ఖచ్చితంగా మనము ముందుకు వెళ్ళాలి. సాయంకాల సమయం మనం వచ్చేసాం. క్రైస్తవులు ఇంకా ఈ ఆత్మ అసలు వచ్చిందో లేదో, సంఘంలోనికి పై శరీరం వెళ్ళిందో లేదో, ఆత్మ వచ్చిందో లేదో ఇదే తెలుసుకోలేదు. ఇంకా శిరస్సు వచ్చేయడం, ఆ శరీరాన్ని కలిసేసుకోవడం, లేకపోతే ఆ యొక్క ఆత్మలో నుంచి ఆ శరీరం క్రీస్తు యొక్క శరీరంలో అడుగు పెట్టడం, ఇవన్నీ మామూలని చెప్తే వీళ్ళకి ఎలా ఉన్నదంటే చాలా విచిత్రంగా ఉంటా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఇదేదో ఇతను ఎవరో అబద్ధపచ్చి చెప్పేస్తున్నాడు అన్నట్టుగా ఉంది. హల్లెలూయా. కానీ నిజమైన క్రైస్తవులు, నిజమైన అబ్రహాము యొక్క సంతానము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా క్రీస్తులో అడుగు పెడతారు. క్రీస్తులకు వెళ్ళే మార్గం ఏదండి? పరిశుద్ధాత్మ బాప్తిజం అయింది. పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారానే క్రీస్తులకు వెళ్తారు. నీటి బాప్తిజం కాదు, యేసు క్రీస్తు బాప్తిజం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలాగ పొందుకుంటారు అలా మొత్తానికి అసలుకే వెళ్ళిపోయారు. కానీ యేసు క్రీస్తు నామం బాప్తిజం పొందేసిన క్రీస్తు యొక్క శరీరంలో మనం వెళ్ళలేము. యేసు క్రీస్తు నామంలో బాప్తిజం ఏమిటి, దేనికోసం అంటే కేవలం పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి అర్హత. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి ఒక అర్హత ఇచ్చేదే యేసుక్రీస్తు నామ బాప్తిజం. కానీ అసలైన బాప్తిజం పరిశుద్ధాత్మ బాప్తిజం. ఈ బాప్తిజం పొందుకుని మనం క్రీస్తులోకి వెళ్ళాలి. ఎందుకు మనం క్రీస్తులోకి వెళ్ళాలని? మనం అబ్రహాం సంతానమై ఉన్నాం. అబ్రహాం సంతాన నిబంధన బట్టి, విమోచన ప్రణాళికను బట్టి మనము ఆయన యొక్క సంతానమై ఉన్నాం కాబట్టి మనము ఆత్మ ద్వారా ఆ యొక్క శరీరంలోకి వెళ్ళడానికి మనం వారసులమై ఉన్నాం, మనము కుమారులమై ఉన్నాం, మనం కుమార్తెలమై ఉన్నాం, ఆ స్వాస్థ్యానికి అధిపతులమై ఉన్నాం, ఆ స్వాస్థ్యానికి వారసులమై ఉన్నాం. దేవుడు నామ మహిమకొలను గాక. అందుకే మనం అందులోకి అడుగు పెట్టడానికి అర్హత దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనము లేట్ చేయకుండా ప్రార్థించి విశ్వాసం ద్వారా ఆత్మను పొందుకొని వాక్యాన్ని పట్టుకొని పూర్తిగా మనం ఆ శరీరంలోకి వెళ్ళిపోతే ఆ శరీరంలో ఉన్న సురక్షితమైన భద్రత వేరే చోట ఎక్కడా లేదు. దేవుడు నామ మహిమకొలను గాక. అందులో ఉన్న భద్రత ఎక్కడా లేదండి. దేవుడు నామ